మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన దిగ్విజయంగా సాగుతూ ఉంది. ఇక 3 రోజుల పాటు అక్కడ పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 37,000 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. సో ఈ వ్యవహారం అట్లా ఉంటే ఇక లండన్ పర్యటన ఉంది ముఖ్యమంత్రి గారి. లండన్ పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోబోతా ఉన్నాడు. లండన్లో మరో 3 రోజుల పాటు ఆయన అక్కడ ఉంటాడు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అలాగే ఇతర ముఖ్య సభల్లో ఆయన పాల్గొనబోతా ఉన్నాడు లండన్లో. ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి పార్ట్ అయితే. రెండో వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుడిబుడి అంటే నడిపి ఆయన వాకింగ్ ట్రైనింగ్ చేపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో బుడి బుడి నడకల తప్పటడుగులే అని చెప్తున్నారు వాళ్ళు. ఇదిగో మెల్లగా నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ తొంటి ఉన్నట్టుంది. లేదు ఎడమది ఎడమదా? ఎడమ తొంటి. ఈ తొంటి ఇటువంటి. అచ్చా, వాకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఆయనకు. ఇది నిన్న రిలీజ్ చేశారు. ఇది మీరు త్వరగా కోలుకోవాలి త్వరగా మంచిగా కావాలి రాష్ట్రం అంతా కోరుకుంటుంది సార్. మీరు చేసిన అభివృద్ధి ఫలాలు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు, మీరు పడుకున్న తెలంగాణను మీరు నిద్రలేపిన విధానం, అలాగే ఇదంతా కూడా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. త్వరగా మేల్కొని రావాలి, అసెంబ్లీకి రావాలి, నడవడం కాదు పరిగెత్తాలి మీరు తొందరగా అని కోరుకుంటా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మరింత కుదుట పడి త్వరగా నడిచి వ్యవసాయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. అయితే అప్పుడోటి రిలీజ్ చేస్తుంటారు అన్నట్టు ఇట్లా సార్ది. ఎన్నడన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా ఏం పని చేస్తున్నానేమో ఇచ్చిరా, ఒక్క వీడియో లేదు. కరోనా వస్తే కూడా అప్పుడు వీడియోలు. ఇప్పుడు సార్కు సానుభూతి కార్యక్రమం, కొంత సానుభూతి ఈ జాకీలు పెట్టి లేపే కార్యక్రమం. సరే, ఇప్పుడు ఈయన ఏమైనా మనకు సంబంధం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అయితే ముఖ్యమంత్రి ఏమైండు ఏం కథ అనేది ఆందోళన ఉంటుండే. కాబట్టి ఈయన మాజీ ముఖ్యమంత్రి అయితే ఓ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి అన్ని విచారణలు, ఏ విచారణలు అంటే మళ్ళా ఇగో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని. డెఫినెట్ గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్ గా శిక్షిస్తాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్. ఖచ్చితంగా నిర్ధారించండి. ఖచ్చితంగా నిర్ధారించండి. ఈ పరిస్థితి అన్నట్టు. అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పిల్లలు చాలా అత్యంత తెలివి కల్లోళ్ళు. అసలు వీళ్ళని చూస్తే ప్రశ్నలే ఢీలా పడిపోతాయి, ప్రశ్నలే ఎదురు రావనేటువంటి పరిస్థితి వాతావరణం వీళ్ళ చుట్టూ క్రియేట్ చేసారు. వాలి అంటే ఆయన ముందుకు పోయిన మహాబలశాలి. ఆయన ముందుకు పోతే ఎదుటిన్న బలం సగం వచ్చేస్తుంది. ఈయన బలం కలిపి అట్లా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉండేది. వాస్తవానికి కూడా ఈ పెద్ద కామెడీ క్యారెక్టర్లు వీళ్ళన్నీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, సంతు, పెద్ద కామెడీ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఈ కామెడీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైంది, ఇప్పుడు మండలిలో మాట్లాడి చెల్లి ఏమన్నది, మనం నిపుణులు చేయాలి, మరి కట్టేటప్పుడు నిపుణులు కట్టాలని చెప్పకపోయా, నాయన రక్తమే ధారపోసే బొట్టు కరసు పెట్టిండని చెప్తివి. సరే ఆ నిపుణులు అట్లా పెడితే గాలిపోయే కంప ఇవ్వరు రాసిరుగా మీద, దారుణపోయే కంపని తల చుట్టుకోవడం అంటే ఇదే అట. ఆయనంతా ఆయన ముఖ్యమంత్రి గారు ఆడ కూర్చుంటే మనం ప్రభుత్వం మీ దగ్గర ఉంది విచారణ చేయాలంటే ప్రతిపక్షం మంచి సూచన చేసింది. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సూచన మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం అని ఆయన బరాబరి చెప్పి, ఆయన కోరుకున్నది కదే నువ్వు చెప్పింది కదే, ఇంకో ఇట్లుంటాయి అన్నట్టు మీ కథలు. ఇక ఈ రకంగా కేసీఆర్ ఈ అన్నిటిని ఎదుర్కోవడం కోసం ఇంకా శరవేగంగా నడవాలి. ఒక్క ఉదుటన నందినగర్ నుంచి
ఆడికి ఏడికి పాము కాడికి దుంకేటట్టు పెద్ద పెద్ద జంగలు వేసుకుంటూ ఉరికేటట్టు కావాలి ముఖ్యమంత్రి బలం కావాలి. ఆయన ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలి. అవసరమైతే ప్రభుత్వ పరంగా ట్రీట్మెంట్ చేయించైనా సరే విచారణకు ఆయన సహకరించే శరీరాన్ని తయారు చేయాలి. డాక్టర్లతో న్యూట్రిషన్స్ అవన్నీ కూడా పంపించాలి. అన్ని పంపించాలి. అది అట్లుంటే ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట పూజలు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో భాగంగా రెండో రోజైన బుధవారం కలశ పూజ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ పూజలు కొనసాగాయి. ఆ తర్వాత కలశాల్లో సరయూ నది నీటిని రామ మందిరానికి తీసుకెళ్లారు. రామ మందిరం గర్భగుడిలోకి గురువారం రామ్లల్లా విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈ క్రమంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ సేమ్ రాముడి విగ్రహాన్ని ఇగో ఇక్కడే ప్రతిష్ఠించబోతా ఉన్నారట. అయితే దానికి సంబంధించినటువంటి పూజా క్రతువులన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ రామ్లల్లా ఏదైతే ఉందో ఈ ప్రధాన ప్లేస్ ఇదే రామ జన్మభూమి ఇదే అని అట్లా రామ జన్మభూమి. ఒకప్పుడు గతంలో మీ చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే నేను నా చిన్నతనంలో చూసిన అప్పుడు రాముని గుడి కట్టబోతే కాల్చి చంపినారయ్యో అని పోస్టర్లు ఉండేవి. అవును పోస్టర్లు రాముని గుడి కట్టబోతే కాల్చి చంపినారయ్యో అని పోస్టర్లు అద్వానీ ఏది మన బాబ్రీ మసీదు అదే కదా ఆ మసీదు కూల్చివేత సమయంలో జరిగినటువంటి ఆందోళనలో ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో రాముని గుడి కట్టడానికి పోతే కాల్చి చంపినారయ్యో అని గోద్రా సంఘటనకు సంబంధించి గోద్రా కాదు గోద్రా గుజరాత్ది. ఓకే ఓకే గోద్రా ఇది నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రాల్లో ఇక్కడ నుంచి అక్కడికి పోతుంటే ఇటుకలు పట్టుకుని పోతుంటే ఇదే 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 వీళ్ళే పోయిర అనేది ఒక జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి ఆ అక్కడ రామాలయం కట్టబోతా ఉంటే ఇది 90s విషయం ఇది. ఓకే 1991 ప్రాంతం ఆ టైంలో జరిగినటువంటి ఘటన. మా విలేజ్ లో పోస్టర్లు అంటేసింది అప్పుడు విచిత్రంగా చూసేది అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుండే రాముని గుడి కట్టబోతే కాల్చి చంపినారయ్యో అని చెప్పి ఉంటుండే ఎవరు మన అద్వానీ గారు లాలకృష్ణ అద్వానీ గారు దీనికి అంతటికి నేతృత్వం వహిస్తూ ఉంటుండే ఇట్లా చాలా మంది ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అప్పటికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. ఆ తర్వాత పరంపర సో వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీ తన పార్టీ నిర్మాణం కోసం రామాలయం అనేటువంటి అంశం బాగా అక్కరకొచ్చింది. రామాలయంలో పాపం రాములవారికి కూడా తన కీర్తిని ఎట్లా వాడుకోవాలో తెలియదు కానీ వీళ్ళకి తెలిసింది బాగా. వీళ్ళు రాముని పేరు మీద రాముడి ఆలయం పేరు మీద రకరకాలైనటువంటి ఉద్యమాలు చేపట్టిరు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మొత్తానికి రాములవారి ఆశీస్సులు దండిగా పొందింది భారతీయ జనతా పార్టీ. సో ఇక మొత్తానికి ఇక రాముల వారికి 22 నాడు ప్రతిష్ట ఉన్నది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించండి. శ్రీశైలం నాగార్జున సార్ ప్రాజెక్టులను నెల రోజుల్లో కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో అప్పగించే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. రెట్టిగా శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించాలని చెప్పి వాళ్ళు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇచ్చిన తర్వాత నీటి వాటాల పంపిణీ వ్యవహారం కృష్ణా రివర్ బోర్డుకి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ బల్మూరి వెంకట్ ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ నామినేషన్లు వేయనున్న నేతలు. 2 సీట్లు కాంగ్రెస్కే దక్కే ఛాన్స్. చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు నాపై కుట్రలేం జరగలే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అద్దంకి దయాకర్ అంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న మార్నింగ్ న్యూస్ లో మనం ఇదే మాట చెప్పుకున్నాం. నిన్న మార్నింగ్ న్యూస్ లో నిన్న పేపర్లలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో జస్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఫస్ట్ ఒక లీక్ చేస్తుంది. ఆ లీక్ ద్వారా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఆయా వర్గాలు ఏం ఆలోచిస్తా ఉన్నాయి అని చెప్పి అంచనాకు వచ్చిన తర్వాత అప్పటిదాకా పార్టీ హైకమాండ్ ఎక్కడ కూడా అఫీషియల్ గా పేర్లు బయట పెట్టలేదు కానీ మీడియాకు మాత్రం లీక్లు ఇచ్చేసింది. ఇక మీడియా దాన్ని పట్టుకొని పోయింది. అందుకే నిన్న శనార్థి తెలంగాణలో ఈ వార్త రాస్తా అంటే వద్దని చెప్పినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే అన్ని వ్యవహారాలు తెలుసుకున్న తర్వాత చేస్తుంది. సో నిన్న వాస్తవానికి ఈ ఇద్దరిట్లలో ఒకరి పేరు ఉండకపోవచ్చు అనేది నిన్న మార్నింగ్ న్యూస్ లోనే చెప్పినాం. ఎస్ అన్నట్టుగానే అద్దంకి దయాకర్ అన్న ఆ పేరును అయితే బల్మూరి వెంకట్ కు ఇంకేదన్నా ఇయ్యబోతున్నారా ఏందని అనుకున్నాం కానీ ఆయన ఎమ్మెల్సీ కంటిన్యూ చేయించి అద్దంకి దయాకర్ అన్నను
ఆయన ప్లేస్లో చేసారు. వాస్తవానికి అద్దంకి దయాకరన్నను తప్పించడానికి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన నుంచి తప్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటికే మాలా మాదిగ అనేటువంటి ఈక్వేషన్లో అనేకమైనటువంటి ఏది వాళ్ళకు ఈ రెండు వర్గాలకు అత్యధిక స్థానాలు దక్కినాయని చెప్పి వాళ్ళకు రావాల్సిన కోట నిండుగా ఉందని చెప్పి, నిండు కుండలాగా ఉందని చెప్పి ఒక వాదన కనిపిస్తూ ఉంటే, సో మరి అద్దంకి దయాకర్ 100% అర్హుడు, ఉద్యమకారుడు, అన్ని రకాలుగా ఆయన సేవలు అందించాడు. ఇది ఇట్లా పెడితే ఇక మహేష్ కుమార్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలో. రాజీవ్ గాంధీ ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఉంది ఈయన పోరాటం. ఇవాళ ఓవర్ నైట్లో ఏం కాదు. ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మొన్న తన సీట్లను కూడా త్యాగం చేసిను. అనేక సార్లు త్యాగాలకు బలైపోయినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్కి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాల్సిందే అనేది హైకమాండ్ భావించింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్కు ఇది ఉంటే, ఇక బల్మూర్ వెంకట్ నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో యువకులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే విధంగా తన కార్యాచరణ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ప్రగతి భవన్ లోపలి గోడలు దుంకుతానికి పోయినటువంటి యువకుడు, అనేక సార్లు జైళ్లలో ఉన్నాడు. చెంచల్ కూడా జైల్లో ఉంటే ఎవరు మన రాహుల్ గాంధీ గారే పోయి డైరెక్ట్ పరామర్శించినటువంటి పరిస్థితి. ఇట్లా అనేక సందర్భాల్లో బల్మూర్ వెంకట్ తన పర్ఫార్మెన్స్ను బయట పెట్టుకుండు ఇక్కడ ఎవరికి వాళ్ళే. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంచి హేమాహేమీలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఒక వర్కింగ్ ఇక్కడ పార్టీ నాయకత్వానికి ఎక్కువగా జై కొట్టింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థి నాయకునికి అవకాశం ఇచ్చింది ఇక్కడ. ఎస్, ఇది బల్మూర్ వెంకట్కి. ఇక బల్మూర్ వెంకట్ ఇవాళ 11 గంటలకు నామినేషన్ వేయబోతా ఉన్నారు. దాదాపుగా ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం. ఇక ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూడొచ్చు. విదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైరెక్ట్ టు మొబైల్ D2M టెక్నాలజీ ద్వారా నెట్ లేకుండానే మొబైల్ ఫోన్లలో వీడియోలను చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్ ఒకప్పుడు 2G ఉంటుండే, ఏదైనా వీడియో చూద్దామంటే జరుగుతుండే, ఇది ఇటు జరిపి ఇది ఇటు జరిపి ఆ సిగ్నల్ అందిదాకా చూసుకొని మీది కానీ కింది కానీ ఇట్లిట్లు ఊపి ఆఖరి చెట్లు పుట్టలకి కూడా ఉండేదాకా. 2G మిల్లి ఇట్లా, ఇక 3G ఏమో ఇట్లా అని మళ్ళీ వచ్చేది 2G. ఇక 4G వచ్చిన తర్వాత మంచిగా వీడియోలు వస్తారండి. ఇక 5G వచ్చింది కాబట్టి ఇక అది వస్తుంది. అయితే ఇది అంతా ఇంటర్నెట్ ఉంటే, ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా సరేనట ఇక్కడ డైరెక్ట్ టు మొబైల్లో వీడియో చూసుకోవచ్చట. మరి ఇంటర్నెట్ ప్యాకేజీలకు ఇది ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమం. హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటన. నిరుడు దాసోజు, కుర్రా సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసిన బీఆర్ఎస్ సర్కార్ సర్వీస్ అంశం లేదని ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టిన గవర్నర్ తమిళసై. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ వేసిన దాసోజు, కుర్రా 23న విచారణ జరగబోతా ఉంది. అయితే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిని గతంలో కుర్రా సత్యనారాయణ అలాగే దాసో శ్రవంతో భర్తీ చేయబోతున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పంపిస్తే గవర్నర్ తిరస్కరించింది. విషయం ఏంటంటే కేసీఆర్ కూడా తెలిసి తిరస్కరిస్తారని, ఇదో డ్రామా ఆ రోజే మనం అనుకున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరిని తిరస్కరించారు. అయితే వీళ్ళు హైకోర్టు పోవడం జరిగింది. గవర్నర్ కోటాలో ఇచ్చేటువంటి సీట్లు ఏవైతే ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయో అవి సర్వీస్ సేవా రంగానికి సంబంధించినటువంటి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఎంపీ ఎందుకు ఇచ్చారు? క్రీడారంగంలో విశిష్టంగా పనిచేసింది కాబట్టి. అయితే వీళ్ళిద్దరు పిటిషను హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఆ ప్రతిపాదనలు వచ్చేదాకా, అంటే హైకోర్టు ఏం చెప్తుందో చూసేదాకా వాటికి సంబంధించిన ప్రపోజల్స్ తీసుకోము అని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రపోజల్స్ ఇప్పుడు మరికొన్ని రోజులు పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కోటా కిందనే ఇప్పుడు కోదండరామ్ సార్ని ఆ తర్వాత ఇంకొక తరని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా ఇది దావోస్లో ఎంబోయూ పత్రాలు మార్చుకుంటున్న సీఎం రేవంత్, అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక రాష్ట్రానికి 37,600 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం. సీఎంతో గౌతమ్ అదాని, టాటా సన్స్ చైర్మన్ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భేటీ. 12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు అదాని గ్రూప్ ఎంఓయూ. ₹9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు JSW గ్రూప్ ఓకే. 8,000 కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ సెంటర్ను ఏర్పాటు చేయనున్న గోడి ఇండియా.
కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అరాజన్, 5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వర్క్స్ అంటూ దాదాపు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ద్వారా వివిధ కంపెనీలను ఒప్పించి 37,600 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలో పెట్టించడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది ఇరువురి మధ్య. దానికి సంబంధించినటువంటి కేటీ రామారావు పోయినప్పుడల్లా ఆయన పోక ముందుకే కొన్ని కోట్లు వచ్చేటి నమస్తే తెలంగాణ లెక్కల ప్రకారం ఇక్కడ గాలిమూట లెక్కగానే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇట్లా మన మీటర్ కనుక పాపప్ మీటర్ తిరుగుతా ఉంటుండే. ఇక ఇట్లా మీటర్ పెరిగి 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 నమస్తే తెలంగాణలో కేసీఆర్ కేటీ రామారావు దావోస్ పర్యటనకు బయలుదేరితే ఇక్కడ ప్రత్యేక విమానం బేగంపేట కాడ స్టార్ట్ అయ్యేది మీటర్ 1,000 కోట్లు వచ్చినాయి 2,000 కోట్లు వచ్చినాయి 3,000 4,000 అట్ట దావోస్ పోయి దావోస్ గారికి ఆఖరికి ఏమైందంటే ఈయన తిరిగేతను గాలి మోటర్కే బస్ కిరాయి పైసలు లేకపోతే మళ్ళీ ఇక్కడ పంపి మళ్ళీ ఆయన తెచ్చుకోవాలి మనం. దావోస్ పర్యటనలు కేటీ రామారావు దగ్గర ఉంటుండే. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో బయట సంస్థలు కూడా కాదు, మళ్ళా అదాని టాటా సన్స్ విప్రో ఇటువంటి వాటి పెట్టుబడులు ఇక్కడికి వస్తా ఉన్నాయి ప్రధానంగా. అంటే ఇవి ఇండియాలో ఉన్నటువంటి సంస్థలు, ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి శ్రమ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇక త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. స్కిల్ యూనివర్సిటీతో యువతి యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదాని ఓకే చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదాని నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు. ఇక విషయంకి వస్తే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ కంపెనీల ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 3,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పెద్ద కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో 12,400 కోట్ల పెట్టుబడులకు అదాని గ్రూప్ ఓకే చెప్పింది. మరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ 9,000 కోట్లతో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక 5 ఏళ్లలో 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవల విస్తరణ కోసం కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అరాజన్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. 5,200 కోట్లతో డాటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వెబ్వర్క్ సంస్థ ముందుకు వచ్చింది. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నదీర్ గోద్రేజ్ తో పాటు అమెజాన్ తదితర అగ్ర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇక మాది ఫ్రెండ్లీ పాలసీ అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో 37,600 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దావోస్ పర్యటన ఈ రకంగా ఓ రకంగా చెప్పాలంటే విజయవంతమైనట్టే. 3 రోజుల పర్యటనలో అన్ని డబ్బు అన్ని తీసుకొచ్చారు పెట్టుబడులు. రైట్గా ఇండియా సూపర్, చివరి T20లో ఆఫ్ఘనిస్తాన్ పై ఇండియా గెలిచింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 212 స్కోర్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అన్ని రన్స్ చేసింది. ఫస్ట్ సూపర్ ఓవర్లోనూ ఇరు జట్లు సమాన రన్స్ చేసినాయి. చివరకు 2వ సూపర్ ఓవర్లో ఇండియా గెలిచింది. అబ్బా ఈ గమ్మత్తుంది కథ ఇది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఓవర్, ఫస్ట్ సూపర్ ఓవర్ మళ్ళీ ఈక్వల్ అయింది. సెకండ్ సూపర్ ఓవర్ లో టీమిండియా గెలిచిందట. 212 రన్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా కొడితే ఆఫ్ఘనిస్తాన్ కూడా 212 కొట్టారు. వీళ్ళని 212 కొట్టించారంటే ఆఫ్ఘనిస్తాన్ బలం పెరిగినట్ట, ఇండియా తగ్గినట్ట అర్థం కాదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. అన్ని ఫార్మాట్లలో మంచిగా ఉంది. ధరణిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలు, సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారు. ఇక్కడ పెండింగ్లోనే 2.37 లక్షల అప్లికేషన్లు, ధరణిపై కమిటీ సమావేశం, పోర్టల్ పనితీరుపై చర్చ, ధరణితో కొత్తగా అనేక సమస్యలు వచ్చాయన్న సభ్యులు 22న మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు చెప్తామని వెల్లడి. ఇక్కడ కేసీఆర్ అండ్ బ్యాచ్, ధరణి అద్భుతం, ధరణి మహా అద్భుతం, ధరణి మించింది లేదు,
ధరని మించింది లేదు, ఇక ధరని వస్తే అందరు దరిద్రం కొట్టుకపోతుందని చెప్పారు. ధరని వచ్చిన తర్వాత ఏమైందంటే 17 లక్షల మంది సమస్యల వలయంలో చిక్కుని అలా దరఖాస్తు పెట్టుకోరు, ఈ ధరని చేయంగా మా భూమి ఆగమైంద్ర సన్నాసులారా పరిష్కరించమని 17 లక్షల మంది దరఖాస్తు పెట్టుకోరు. అందులో సగమే పరిష్కారం, రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్. ఏ రీజన్ చెప్పకుండా రిజెక్ట్, ఏ రీజన్ చెప్పలేగా. ఇగో ధరణి పోర్టల్లో వివిధ సమస్యలపై 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి, ఇందులో సగమే పరిష్కారం కాగా 5.5 లక్షల అప్లికేషన్లు రీజన్ లేకుండానే గత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇంకా 2.37 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ అప్లికేషన్ లో అత్యధికంగా TM 33 మాడ్యూల్ కింద అప్లై చేసుకునేవి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇగో ధరణి దరిద్రం కూడా దిగ్విజయంగా బయటకు వచ్చింది. TM 33 మాడ్యూల్ అంటే ఏంటంటే, ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సవరించడానికి చేస్తారు. ఆ చేసిన అప్లికేషన్ లే 237,000 మళ్ళా పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళా పెండింగ్ లో ఏలా వీకెండ్ ఏముంది కథ ఏముంది ఏ లేదు. కేసీఆర్ ఏం చేసిందంటే షెర్లునో తీసుకొచ్చి బాయిల్ వేసిండు, గంతే షెర్లునో ఆ ఒడుకో ఈ ఒడుకో పోయి బయట పడతాడు, ఇవి బాయిల్ వేసిండు అన్నట్టు. ఈయన కథ, ఈయన ధరణి కథ ఇది. ఈ ధరణి ద్వారా ఏమీ లేదు, కేటీ రామారావు బినామీ కంపెనీలకు ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పచెప్పి ధరణి ఏ అవకాశం వదిలిపెట్టలే దోసుకతింతందుకు. ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాలుగా దోపిడీ చేసారు వీళ్ళు, లక్షల ఎకరాలు పెట్టుబడి. అది పరిస్థితి, మా ప్రవీణ్దే పరిస్థితి, ఆయనే బాధితుడు, ఇక్కడనే ఉన్నాడు. ఈ 17 లక్షలలో ఒకటి ఉన్నది. ఈ ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి ఎక్కువ తక్కువ పడే, ఆయనకే గుంట ఎక్కువ పడ్డది కాదు, గతంలో ఉన్న ముఖ్యమంత్రిది, ఆయనకే గుంట ఎక్కువ పడ్డది మాజీ ముఖ్యమంత్రిది. రైట్ గా, వచ్చే నెలలో మెగా డిఎస్సీ టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ఇకపై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తారు, ఆడపిల్లల పెళ్లి సమయంలోనే ₹100,000 చెక్కు తులం బంగారం అందజేస్తాం, త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఇక్కడ వచ్చే నెలలో మెగా డిఎస్సీ, వచ్చే నెలలోనే మెగా డిఎస్సీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయబోతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి డిఎస్సి అదనంగా మరో 7,000 పోస్టులు కలుపుతూ అప్పుడు 5,000 ఇస్తాడు ఆయన, 5,089 పోస్టులు ఇస్తారు. 5,089 పోస్టులలో మళ్ళా ఉర్దూ మీడియం పోస్టులు ఎక్కువ, అంటే దాన్ని శ్రీలంకలో చేస్తుంది కేసీఆర్ అన్న డ్రామా. వచ్చే నెలలో మెగా డిఎస్సి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ డిఎస్సి ద్వారా టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ఇకపై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తారు. ఇది వరకు ఎమ్మెల్యే గారు రావాలి చెక్కులు ఇస్తందుకు, ఆయన వచ్చేదాకా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఆయన తీర్పునప్పుడు వస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఆ చెక్కులు ఏవైతే ఉన్నాయో అధికారులే ఇచ్చేస్తారు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు అని క్లియర్ గా చెప్తూనే ఆడపిల్లల పెండ్లి సమయంలోనే ₹100,000 చెక్కు తులం బంగారం అందజేస్తామని చెప్పి, ఈ కేసీఆర్ ఇచ్చిన చెక్కు పెండ్లి ఇప్పుడు అయితే చెక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పిల్లగాడు పెండ్లి అయిపోయి ఇంకా న్యాయం కా. ఆదిలాబాద్ జిల్లాలో 85 ఏళ్ల ముసల్దాని కళ్యాణ లక్ష్మి వసూలు చేశారు. కళ్యాణ లక్ష్మి 85 ఏళ్ల ముసలాయి ఆ ముసలోడు అడిగిండట, ఆడో పంచాది పెళ్లి ఎక్కడిది, ఈ కథ ఎక్కడిది. అయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో చేసిన స్కామ్లు ఇవి, స్కీములు కాదు స్కామ్లు ఇవన్నీ. 85 ఏళ్ల ముసలామెకు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుర్రు మింగిర్రు, పాపం ఆ ముసలామెకి ఏమేరక ఇంత తమలపాకు 10 రూపాయలు ఇచ్చి అడిగే మహాభాగ్యం అనుకో. ముసలోడు అడిగినట మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, తమలపాకు పైసలు ఇచ్చి తలంబ్రాల పైసలు ఎత్తుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇగో ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ అన్ని ఇన్ని కాదు, అనేకమైనటువంటి స్కామ్లకు కేసీఆర్ గ్యాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక్కడ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం అందించబోతుంది ఆడపిల్లల పెళ్లి సమయంలోనే ₹100,000 చెక్కు తులం బంగారం అందజేస్తామని చెప్పి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెల్లడించారు. ఇక త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇక ఆరోగ్యశ్రీ కార్డు లేక చాలా మంది ఎల్ఓసీల కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గతంలో ఎవరికి రేషన్ కార్డు ఇచ్చింది లేదా, ఓనుకో ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది లేదా. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన తర్వాత ఉన్న కార్డులకు దవాఖానలకు పైసలు కట్టకపోతే ఆడ ఆరోగ్యశ్రీ చూడగా పోవాడ చేరుపో అంటుండు కథ. మన గవర్నమెంట్ దవాఖాన లేదు కూడా చక్కగా లేదు, ఏది లేదు. ఏమన్నాడు యశోదకు పోవాలి.
దగ్గరున్న పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్కి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాఫిట్ 75,000 కోట్లకు చేరుకోనుంది. క్రూడ్ ఆయిల్ సేకరణపై ఖర్చులు దిగిరావడంతో కంపెనీలు వచ్చే నెల నుంచే రేట్లు తగ్గించనున్నాయని తెలుస్తా ఉంది. సహజంగానే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయిల్ కంపెనీలు లాభాలకు వస్తున్నాయి. అంతే, లాభాలకు వచ్చి గిన్నె పైసలు మాకెందుకురా అని తగ్గించుకుంటాయి అన్నట్టు. కేవలం ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే జరిగే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఇగో ఇది, మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు కాస్తాయి, సలు ఎప్పుడు పెడుతుంది అని తెలిసినట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఎలక్షన్ రావాల్సి ఉంటుంది సార్. ఈ ఎంత తగ్గుతాయి, ఇంకో నెల అవుతుంది సార్ గీంతే. ఏమన్నంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ ధర పెరిగిందో అని చెప్తారు. ఇదో ఇదో లింక్ బయటికి రాడా, అంతర్జాతీయం ఏందో ఇదంతా తెలియదు ఎవరికి, ఎవరికి తెలియదు. అంతర్జాతీయం అంటే వాడి ఇప్పుడు ఏమైంది బాబు, పెట్రోల్ పోసుకునే కాడ ఏమైంది బాబు, మొన్న 95 ఉండే 100 అయింది అని అంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లా పెరిగిన సార్ అంటే ఇంటర్నేషనల్ ఈయన రాష్ట్రం దాటి ఆలోచన చేసుడే పెద్ద గగనం. ఈ ఇటువారు యాడ్కిన్ దేశం పోయి ఇంటర్నేషనల్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఏమో తిప్పి పోయి ఎప్పుడైనా అట్లా ఉంటది. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ లా ఇంకో మార్కెట్ లా అనేది పక్కకు పెడితే ముడి చమురు ధరలు ఎప్పుడు కూడా పెద్ద ఫ్లక్చువేట్ ఏం కాలే. కానీ పెట్రోల్ ధర 100 రూపాయలు అవుతుంది. మాక్సిమం మీరు పెట్రోల్ ధర ఎంత చూసి ఉంటారు నాకు తెలిసి, పెట్రోల్ లీటర్ ఎంత ఉండే అన్న? 25-30 రూపాయలు ఉండొచ్చు. అంతకంటే తక్కువ 12-13 రూపాయలు ఉన్నాయి. ఓకే ఓకే. పెట్రోల్ ధరలు మీరు మొదటగా పెట్రోల్ను కొన్నప్పుడు అంటే మీరు చూసినప్పుడు ఎంత ఉండే, ఎంత ఉండే బాయ్సాబ్ పెట్రోల్? ఇంకా కేసీఆర్ దిట్టుడైనా అరెస్ట్ చేసేది ఏమన్నా ఉందా? ఉదయం విచారణ కమిటీకి నిన్నే చైర్మన్ చేయాలి, విచారణ తర్వాత ఫస్ట్ లోబటే అని తట్టును. ఆయన ఓటరు. ఇంకా కేసీఆర్ కేసీఆర్ ఎవరు తిరుగుతారా, ఆయన పని అయిపోయింది. 50 రూపాయలు 32 రూపాయలు 50 రూపాయలు ఉండే 16 రూపాయలు ఉండే అంతే 12 రూపాయలు 12-16 45 అంతే ఉండే. ఎవరు చూసిన కాడికి వారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు గంతే ఉండే నా పెట్రోల్ ధర చిన్న గంతే ఉండే పెట్రోల్ ధర గంతే ఉండే. అది కూడా అప్పుడు ఈ బండ్లు ఇక్కడ చేతక్ అవును చేతక్ బండ్లు అని ఆయిల్ పోయాలి బజాజ్ ఒకటి పావు ఆయిల్ పోసి ఒకటి ఉంటుండే ఓ ఆయిల్ పావు ఆయిల్ పోసి ఇది పోసి లేకపోతే ప్యాకెట్ పోసి పోతా ఉండే అప్పుడు గంతే ఉండే పెట్రోల్ ధరలు అయితే గవే 35-30-20-25 అంతే గింతే ఉంటుండే బజాజ్ చేతక్ బండి. పెళ్లి అయితే అత్తగారు చితక్ బండ్లు పెట్టేటప్పుడు అవును ముందేమో సైకిళ్ళు అట్లా సైకిల్ ఉండేనా అట్లా సైకిల్ అట్లా సైకిల్ ఫేమస్. ఇగో పిల్లగానోళ్ళు ఏం చెప్తారంటే సైకిల్ కడారు పెళ్లికి ఏం పెడతారు, 2 డీసీఎంలు పెడతారు, ఒక డీసీఎం సామాన్ వేసుకొస్తాను అవును, ఒక డీసీఎం ఏమో పిల్లలు ఇంటి కాడ సామాన్ వేసుకొస్తాను, ఇంకో డీసీఎంలో వీళ్ళు తీసుకొని పోతారు. 2 డీసీఎంలు పెట్టి ఉసుక లారీలు అప్పుడు పెళ్లిలకు పోతే ఉసుక లారీలు ఇవి ట్రాక్టర్లు ఎట్లా బండ్లు సైకిల్ గడియారము బడి బాసన్లు టైటాన్ వాచ్ ఉండాలి అట్లా సైకిల్ ఉండాలి అలగబోయేది. ఇంకా ఆ టైం అలగబోతే గొంగడి వేసుకుంటే మళ్ళీ అదొకటి రావాలి ఏదన్నోటి మళ్ళా అప్పుడు ఎందుకు అలగబోయినా అంటే నాకు టీవీ కావాలి, టీవీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ అడిగితే ఇంట్లో ఉండే టీవీ చిన్న టీవీ ఇట్లా షటర్ గుంజే టీవీ ఉంటుంది చిన్నది దూరదర్శన్. ఆ దూరదర్శన్ ఒకటే, దూరదర్శన్ లో కూడా చిత్రలారి ఇది ఎక్కడైనా శుక్రవారం వస్తే ఆలిఫ్ లైలా ఇవి సీరియల్ అప్పట్లో. అప్పుడు వాస్తవానికి నిర్మా అడ్వర్టైజ్మెంట్ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వచ్చేది పాలలోని తెలుపు యాడ్స్ అన్న వచ్చేది అప్పట్లో. ఇటు బాయే మనం ఎట్కేని ఇటు పోయినాం పెట్రోల్ ధర కాకేలు అటు పోయినాం. ఇక తగ్గుతుందట వచ్చే నెల కబ్జా రాయిలపై సర్కార్ యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు. మొన్న ఖమ్మం, వరంగల్, నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెలరేగిన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. కరీంనగర్ లో భూ కబ్జా కేసుల విచారణకు సిట్ ఏర్పాటు, బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొకరి అరెస్ట్. గత సర్కారాయంలో ప్రభుత్వ ప్రైవేటు భూములను యథేచ్ఛగా కబ్జా పెట్టిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీ నేతలపై కొత్త సర్కార్ చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూబాధితులంతా ప్రజావానికి క్యూ కడుతున్నారు. ఇలా వస్తున్న ఫిర్యాదులపై అధికారులు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లో భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భూములున్న
భూములన్న తేడా లేకుండా ఖాళీగా కనిపించిన భూములను తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారని, సెటిల్మెంట్ పేరుతో బెదిరించి లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రజావానికి, పోలీస్ స్టేషన్లకు గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు అప్పుడు పట్టించుకోలే. కరీంనగర్ లో, ఇదే కరీంనగర్ లో పోలీసులు, గతంలో నేను మాట్లాడిన వీడియోలు ఉంటాయి మీరు చూడండి, పోలీసులే దగ్గర నుండి కబ్జాలు పెట్టించేది, బాధితులు మన దగ్గరకు వస్తే బాధితుల పక్షాన మాట్లాడితే వాళ్ళని బెదిరించి, ఈ కార్పొరేటర్లుగా ఈ లెవెల్ని చూసి లేచిపోయారంటే పోలీసు వాళ్ళని చూసి అదే పోలీసు వాళ్ళు మళ్ళీ వేసుకొని పోతారు. అంటే కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కార్పొరేటర్లు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు జరిగింది ఏంటంటే ఇదే దోపిడీ, మొత్తం ఇదే దోపిడీ. ఒక్కరిని వదిలిపెట్టకుండా అటు ఖమ్మం కానీ కరీంనగర్ కానీ వరంగల్లో కబ్జా రాయల్లో భరతం పడతా ఉంది పోలీసు వ్యవస్థ. ఇక మణిపూర్ లో మళ్ళీ హింస, టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు పోలీస్ కమాండోలు మృతి. కమాండోలు టెర్రరిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు అంటూ మణిపూర్ లో మళ్ళీ హింస చెలరేగింది. టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు పోలీస్ కమాండోలు మృతి చెందినట. మణిపూర్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ పంచాయతీ జరగనట్టు కొడతలేదు. మణిపూర్ మంటను కాపుకుంటా ఉన్నాయి పార్టీలు. రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది. సిఎస్ కు లిస్టు పంపుతున్న అధికారులు, పంచాయతీరాజ్లో 48 మంది, ఎడ్యుకేషన్ లో 25 మంది, ఆర్ఎండ్బిలో 5 గురు. అగో చూడు, రిటైర్డ్ అయిన ముసలోళ్ళు, ముసలోళ్ళ లెక్క. రిటైర్ అయిపోయి అననే పట్టుకొని ఆ కుర్చీని పట్టుకొని ఆలాడుతున్న వాళ్ళట. సిఎస్ కు లిస్టు పంపుతున్న అధికారులు పంచాయతీరాజ్ శాఖలో 42 మంది ఉన్నారట. చూడిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 25 మంది, ఆర్ఎండ్బిలో 5 గురు ఉన్నారు. ఈ మూడే కాదు, ఇంకా ఇప్పుడు ఇంకా తేలాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్స్కోలో ఎండిగా ఎవరు డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సంగతి ఏంటి సార్? ఎప్పుడు రిటైర్ అయ్యిండు, ఏం కథ? ఆయన డైరెక్టరా? అందరు రిటైర్ అయిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎంత పెద్ద విల్లా కొన్నాడు టెర్కేనా శ్రీనివాసరెడ్డి? 20 కోట్లు విల్లానే. విపరీతంగా అడ్డగోలుగా సంపాదించినట, అవన్నీ రికవరీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది. రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించగా అన్ని శాఖల అధికారులు లిస్టు తయారు చేసి సిఎస్ కు పంపిస్తున్నారు. మొత్తం 32 శాఖలు, 120 హెచ్ఓడీల నుంచి సమాచారం రావాల్సి ఉందని, అన్ని శాఖల నుంచి పూర్తి వివరాలు వచ్చాక లిస్టు రెడీ చేసి సిఎంఓకు పంపిస్తామని సెక్రటేరియట్ అధికారులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది రిటైర్డ్ అధికారులు వివిధ శాఖల్లో తిరిగి రీఅపాయింట్ అయ్యారు. అలాంటి వాళ్ళలో ఇప్పటికే కొందరి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది, కొంతమంది అదే కుర్చీని పట్టుకొని ఉన్నారు. ఎందుకున్నారంటే వీళ్ళు అవినీతిని చేయడానికి అవకాశం ఇస్తారు కాబట్టి రిటైర్లను పెట్టుకుంటు కేసీఆర్. అది కథ. ఇక మార్కెట్ క్రాష్, ఒక్కరోజే సెన్సెక్స్ 1628, నిఫ్టీ 460 పాయింట్లు పతనం. భారీగా పడిన బ్యాంక్ షేర్లు, దెబ్బ కొట్టిన HDFC రిజల్ట్స్, 4.53 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు అంటూ ఒక వార్త. మార్కెట్ క్రాష్ అయిపోయిందట. ఒక్క దెబ్బకు, ఏది HDFC రిజల్ట్ దెబ్బ కొట్టుతోని 4.5 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇక ఇట్లా ఉంటుంది మార్కెట్ది. అయితే మీరు సారీ, నిన్న పుట్టినరోజు సందర్భంగా, నాది నా కూతురుది అన్న కూతురుది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు మా పైన, మా కుటుంబం పైన, నా కూతురు పైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇక నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది, బాగా నచ్చింది. ఆ కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాం, పుట్టినరోజు సందర్భంగా ఒక 4 గురికి అన్నం పెట్టాలనుకుంటాం, ఇంకేదైనా కార్యక్రమం చేయాలనుకుంటాం. అటువంటి సందర్భంలో మనకు చేయలేక ఇవన్నీ ఏర్పాటు ఇవ్వడం అయితే నిన్న నా అవి నాకు పంపి అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా నిన్న నా కూతురు పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి ఒక కార్యక్రమం నాకు అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా మీ పిల్లల బర్త్డే కానీ మీ బర్త్డే కానీ ఎవరికైనా కనీసం ఒక పూట అన్నం పెట్టాలనుకుంటే మీ తరఫున ఇక్కడ ఇగో నిన్న నా బిడ్డ నాది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అంటే నేను ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ అంటే కనీసం పేదోళ్లకు ఒక పూట భోజనం పెట్టండి హైదరాబాద్లో ఉన్నటువంటి పేదోళ్ళకి అని చెప్పి. సరే, అది ఎంత వస్తుంది అనేది తర్వాత కానీ నాకున్న స్తోమత వరకు నేను అంత పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు నీట్గా మన ఫోటో వేసి, నా కూతురు ఫోటో వేసి, సీఎం రేవంత్ అన్న ఫోటో వేసి,
అలాగే ఈ వాళ్ళకు సంబంధించినటువంటి ఫుడ్ని ప్యాకింగ్ చేసుకొని తీసుకొని పోయి వాళ్ళే అందజేస్తారు. ఇట్లా ఇట్లా తీసుకుపోయి పేదలకు పంచుతారు. ఇట్లా వాళ్ళకు ప్యాకెట్ ఇస్తారు, వాళ్ళకు వాటర్ బాటిల్ ఇస్తారు. అంటే మనం ఇచ్చేటువంటి అంటే మన పిల్లలు మన వాళ్ళ ఫోటో ఆధారంగా ఫోటోలు పెట్టి మన బర్త్డే పేరుతో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు. అయితే ఇది మేము చేయలేకపోతా ఉన్నాం అనుకునే వాళ్ళకు, చేస్తంటే మీరే డైరెక్ట్గా ఈ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఇది కొద్దిగా రిస్క్, ఈ వంటలు చేయడము ప్యాకింగ్ ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మీకెవరికైనా ఇట్లా పేదవాళ్లకు మీ బర్త్డే కానీ లేకపోతే ఒక శుభ సందర్భాన ఏదైనా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి, పేదలకు అన్నం పెట్టాలనుకుంటే డైరెక్ట్ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తా. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా నిన్న మా జన్మదినం సందర్భంగా మేము చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కేవలం మేము డబ్బులు మాత్రమే ఇవ్వగలిగినాం వాళ్ళకి. ఆ డబ్బులు కూడా నా ఫ్రెండ్ ఇచ్చిండు. ఇక ఇది డొనేట్ ఆన్ యువర్ స్పెషల్ డేస్ అని చెప్పి ఈ పేదవాళ్ళకు పెళ్లి రోజు కానీ బర్త్డే కానీ ఇంకేదైనా కానీ జస్ట్ మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే చాలు. ఈ నెంబర్ కాల్ చేస్తే ఎంతమందికి భోజనం పెట్టాలి అనేది వాళ్ళు చెప్తారు, ఎంతమందికి పెడితే ఎంత ఖర్చు వస్తుందని చెప్తారు. మీ తరఫున అన్ని ప్రింటింగ్, ఆ వ్యవహారం, డిస్ట్రిబ్యూషను, వీడియోస్ అన్నీ మళ్ళీ మీకు వాళ్ళు సెండ్ చేస్తారు తిరిగి. ఆ నెంబర్ వచ్చేసి 8555037756, 8555037756. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ పిల్లల బర్త్డే కానీ 1000 రూపాయలు, 2000, ఎంత ఎంతమందికి కనీసం ఒక 10 మందికి పెట్టండి, లేదంటే 20 మందికి పెట్టండి, లేదంటే 50 మందికి పెట్టండి, 100 మందికి పెట్టండి. దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళే తీసుకుపోతారు మీ తరఫున. మీ బర్త్డే అని చెప్తారు, మీ బర్త్డే మీ అందరికీ ఫోటో కూడా ఉంటుంది అక్కడ కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. నిన్న నా కూతురు బర్త్డే, నా బర్త్డే సందర్భంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా బాగుంది ఈ కార్యక్రమం. మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. 8555037756 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ పిల్లల డేని స్పెషల్ డేగా అంటే బర్త్డేని, మీ మ్యారేజ్ డేని, లేకపోతే మీరు ఇంకా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి వీళ్ళు అందుబాటులో ఉంటున్నారు. నిన్న అదే బర్త్డే సందర్భంగా అక్కడ శ్రీనివాస అని అమ్మన అక్కడ అదే ఇది నీలోఫర్ హాస్పిటల్ ఉంది కదా, నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అవును అవి అవన్నీ కూడా భోజనాలు అవన్నీ కూడా పెట్టించారు. ఇంట్లో లేదన్నట్టు బోల్డ్ అన్న అయిపోయింది. ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది, రాసుకోయ్యా. 3rd time ముఖ్యమంత్రి కావాలి. కామెడీయా చేసేది చెప్పండి రా బాబు. ఇది ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మేం రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. అర్థం చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుపుతాం కదా, అది రైవల్ ఏం తెచ్చిందండి. కానీ నేను జూపల్లి అన్న వదిలేను. ఇక జూపల్లి కృష్ణారావు అన్న ఎన్నో ఎడ్ల పంజాలు చేస్తా ఉండయింది. నిన్న సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నాడు. రైతుగా ఏమొచ్చిందన్న? ఈ వీడియోస్ వచ్చినాయి, క్లోజ్ చేయన్న. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర
సీనన్న పేరు చెప్పు, సీనన్న పెడుతుండు అన్నదానం, సీనన్న చేసి సరే ఓకే అన్న, అన్నదానం చేస్తాను ఓకే. అక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర నిన్న వివిధ చోట్ల రక్తదానాలు, ఆ తర్వాత చాలా మంది మిత్రులు ఏర్పాటు చేసిండ్రు. ఏదో ఒక చిన్న కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసిరు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా మంది మిత్రులు పేరు మీద ఇక్కడ నీలపూర్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తున్నా శ్రీనివాస్ అనే వ్యక్తి. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, అది నల్గొండ చిట్యాల క్యాండిడేట్ అనా. నేను నా పేరు అంజయ్య. చెప్పు, మంచిగా చెప్పు. ఇంకా ఇది ఈ రకంగా వివిధ నిన్న మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే వివిధ చోట్ల అనేక కార్యక్రమాలు చేసిరు మా టీం సభ్యులు. సో ఈ రకంగా చేసిరు. అయితే ఈ నెంబర్ ఎవరైతే మీ పిల్లల పుట్టినరోజుకు కానీ మీ పెళ్లి రోజుకు కానీ ఈ నెంబర్ను సంప్రదించండి. ఈ నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళే మీ తరఫున వాళ్ళే కార్యక్రమాన్ని చేస్తారు. కార్యక్రమాన్ని చేసి మీకు వీడియోస్ ఇవన్నీ లింక్ షేర్ చేస్తారు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, 12,000 కొలువులతో మెగా డిఎస్సి, జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ, కసరత్తు పూర్తి చేసిన అధికారులు. 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్, అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఉంటదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, ఇప్పుడు మరో 7,000 పోస్టులను కలపబోతా ఉన్నారు. గతంలో కేసీఆర్ ఏమో పోస్టులే లేవు, ఉద్యోగాలే లేవు అని చెప్పిండు, మరి ఇవేడానికి వచ్చినాయో. మెగా డిఎస్సి 12,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి రాబోతా ఉంది. ఇది నిరుద్యోగులకు శుభవార్త. అభ్యర్థులకు 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత. దావోస్ లో ఒకే రోజు రికార్డు స్థాయి ఒప్పందాలు. అదాని గ్రూప్ పెట్టుబడి 12,400 కోట్లు. 9,000 కోట్లతో జిందాల్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు, 8,000 కోట్లతో గోధి లిథియం గిగా ప్రాజెక్టు, 5,200 కోట్లతో వెబ్ వర్క్స్ డేటా సెంటర్, 2,000 కోట్లతో అరాజన్ లైఫ్ సైన్సెస్ విస్తరణ, ₹1,000 కోట్లతో గోద్రేజ్ కెమికల్ ప్లాంటు, 270 కోట్లతో ఖమ్మంలో పామాయిల్ సీడ్ గార్డెన్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినాయి. దాని వాల్యూ వచ్చేసి 37,870 కోట్లు. దావోస్ లో విజయవంతంగా రేవంత్ పర్యటన, పరిశ్రమలతో 30,000కు పైగా ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్న టాటా విప్రో సంస్థలంటూ టాటా చంద్రశేఖర్తో సీఎం రేవంత్ భేటీ అయినటువంటి ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక భీకర యుద్ధం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో. పామేడ్లో సిఆర్పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు. 9 మంది పోలీసుల గాయాలు, తప్పించుకున్న ఏపీ కూలీలు. చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్డు బ్లాక్. అదన బలగాలు చేరుకోకుండా ప్లాన్, హిడ్మా వ్యూహం అట. ఇగో ఈ హిడ్మా అనే తోడు చాలా పకడ్బందీ వ్యూహాలు రచిస్తాడనేటువంటి ఒక పేరున్నటువంటి నాయకుడు. అతని పైన రివార్డు కూడా భారీగానే ఉంది. రాకెట్ లాంచర్లతో దాడులు, తుపాకీ తూటాల మూతలతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామంలోని 3 సిఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం శిబిరాన్ని సుమారు 3,000 మంది మావోయిస్టులు చుట్టుముట్టి రాకెట్ లాంచ్. 3,000 మంది మావోయిస్టులు అట, 3,000 మంది మావోయిస్టులు చుట్టుముట్టు అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా పెద్ద, ఏముంటా చెప్పురి, ఎంతమంది ఉంటారు ఉంటాడు ఎవరు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటే ఉంటే 300-400 ఉంటారు అంతే. ఈ 3,000 మంది నీడ తట్టుకుంటారు. ఈ ఈ ఈ వ్యవహారానికి హిడ్మా వ్యూహాన్ని బానిందని చెప్పి చెప్తా ఉన్నారు. ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ 2వ భేటీ. దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీలు సులభతరంగా అయ్యేందుకు సూచనలు. 35 సమస్యల గుర్తింపు. 22న మరో భేటీ. ఆ రోజు నుంచి నేరుగా సూచనల స్వీకరణ. అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు. చట్టంలోనూ మార్పుల దిశగా కసరత్తు చేస్తా ఉంది ప్రభుత్వం. ధరణి దరిద్రం పైన దృష్టి పెట్టింది, ధరణిని సడి చేస్తా ఉన్నారు. మళ్ళా
ఈ కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30 అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటల ప్రాథమిక నివేదిక. కాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకొని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం. ఆక్రమణదారులు జైలుకే, వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి, ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం, అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు. ఇటకెలకు పోలీసులకు ఫిర్యాదు, కబ్జా చేసి రోడ్డును వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట. గుర్తు తెలియని వ్యక్తే రోడ్లు వేస్తున్నట. గుర్తు తెలియని వ్యక్తి రోడ్లు ఎట్లా ఎత్తడబ్బా? ఇక మృత్యుతో చైనా చెరగాట మాడతా ఉంది. 100% ప్రాణాంతక కరోనా సృష్టి. పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన. 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి. మనుషులకు సోకితే మనగడ కష్టం. మెదడుపై తీవ్ర ప్రభావం చూస్తుందని శాస్త్రవేత్త. ఈ చైనా ఓనికి ఏం పని లేదు. వీడట కరోనా సుడ్డి మళ్ళీ తయారు చేస్తున్నాడు. 100% ప్రాణాంతకమైందిగా. కరోనా కంటే 100% ఎక్కువ. ఎలుకల మీద ప్రయోగం చేస్తే 8 రోజులలో ఎలుకలు చచ్చిపోయినాయట. మెదడుపై ఆ వైరస్ తయారైతుందట. అటాక్ చేస్తుంటా మళ్ళీ వాడు. వీనికి నాశనగాలం పుట్ట వీడిగో ఇవిటి ఎంత పడ్డడేమే మొత్తం. అవు ఆ ల్యాబ్లలో ఎట్లా పనిచేస్తారు చూడు. ఆయుష్మాన్ భారత్ కవరేజ్ రెట్టింపు. 10 లక్షలకు పెంచే యోచన ఒకటిన బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ దేశ ప్రజలందరికీ ఇస్తున్నటువంటి స్కీమ్. గతంలో కేసీఆర్ మాకు ఆయుష్మాన్ భారత్ కంటే మాకు ఆరోగ్యశ్రీ బెటర్ బాగా బేసిక్ ఉందని మనకు ఏ తప్పు అని చెప్పిండు. తీరాది ఇవన్నీ వాడుకోకుండా చేసిండు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం. బాధ్యత మన వాటా అది. వచ్చేది నాకు వద్దంటే ఎట్లా అన్నట్టు చెరువు మీద కొంగలిగినట్టు ఉంది అన్నట్టు. గదే జరిగింది. దీంతో ఏమైంది ఇప్పుడు ఆ కవరేజీని రెట్టింపు చేస్తా ఉన్నారట. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి విషయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి. హైకోర్టులో కేసు తేలాకే నిర్ణయం అన్న గవర్నర్. ఈ నెల 24న హైకోర్టులో మరోసారి విచారణ. తిరస్కరణపై కోర్టుకెళ్లిన దాసోజు సత్యనారాయణ. ప్రభుత్వం గవర్నర్ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు, తుది తీర్పు వచ్చేదాకా నిర్ణయం ఉండదన్న గవర్నర్ అంటూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీఠముండి పడ్డది. ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక మహేష్ గౌడ్ బల్మూరికి ఎమ్మెల్సీ సీట్లు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు ఇవాళ తుది గడువు. ఇవాళ చివరి రోజు ఉప ఎన్నికలకు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ అలాగే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఇవాళ నేను కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేది ఉంది. ఇక సాగర్ శ్రీశైలం చేజారినట్లే. కృష్ణా బోర్డుకు అప్పగించనున్న 2 రాష్ట్రాలు. జలశక్తి శాఖ భేటీలో నిర్ణయం. లాంఛనాలపై వారంలో ఆర్ఎంసీ విధి విధానాలు. నెలలో అప్పగించాలన్న కేంద్రం. జీవో జారీ చేశామన్న ఏపీ, చర్చించి చెబుతామన్న తెలంగాణ అధికారులు. సాగర్ శ్రీశైలము ఈ రెండు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించబోతా ఉన్నారట. అప్పగిస్తే ఇక వాడు చెప్పిన కట్టెవాని చేతికిచ్చి, మన దగ్గర ఉన్న కట్టెవానికి ఇచ్చి తక్కువ కొట్టు సార్ మమ్మలను అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అభివృద్ధి కోసం తన్లాడి ఎన్నికల్లో తడబడ్డాం. ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్టే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం. లేకుంటే చెందాడే వాళ్ళం హరీష్. సొంత పార్టీ వారే ముంచారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ నేతలు అంటారు. మీరు ఏం చేసినా కేసీఆర్ పరిగెత్తుడు ఎంత వాస్తవమో టీఆర్ఎస్ పార్టీ మళ్ళా పవర్లోకి వచ్చుడు అంతే వాస్తవం. అంతే విషయం ఏంటంటే ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్టే పార్టీ పనిచేస్తుంది. ఇది వరదాకా నడవలేదు అన్నట్టే కదా క్లియర్ గా. ఇది వరదాకా కార్యకర్తలు కోరుకున్నట్టుగా పార్టీ నడవలేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయనేమంటుండు కేసీఆర్ కేటీ రామారావు ఏమన్నాడు అసెంబ్లీలో? మీకు మాకు ఎంత తేడానా, మేము 53 మంది ఉన్నాం అంటుండు. 53-54 మంది ఉన్నాం మేము అంటుండు. బీజేపీని ఎంఐఎంని మేమే అంటుండు అన్నట్టు. సొంత పార్టీ వారే ముంచారని చెప్పి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ నేతలు అంటారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా? నిజంగా అక్కడ నేను చూసిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే. నేను నాగర్ కర్నూలు ప్రచారంలో పోయినా, కూచుకుల్ల రాజేశన్న ప్రచారంలో ఉన్నా, దామన్నతో కలిసి తిరిగిన అక్కడ అక్కడ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన పైన విరక్తి ఒకటి, దామోదర్ రెడ్డి గారి కుటుంబం చేసినటువంటి సేవలు, ఈ అన్ని కలిసి వచ్చి అక్కడ టీఆర్ఎస్ పార్టీ బోందా పెట్టారు. ఇక సొంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీకు ఓటేస్తాను సిద్ధంగా లేరంటే వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది గురయ్యారో చూడరు. అభివృద్ధి కోసం తన్లాడి ఎన్నికల్లో అభివృద్ధి కోసం వీళ్ళు దన్లాడినట. వీళ్ళు దన్లాడింది భూ కబ్జాల కోసం, దోపిడీ కోసం, ఇదే కదా. ఇలా తన్లాడ వేరే, మీ తన్లాడ వేరే. విమానం ఆగింది పొగమంచు కారణంగా. ఒక్కరోజే 120 సర్వీసులకు అంతరాయం. ఢిల్లీలో 55 రద్దు. పలు రైలు సర్వీసులు, పలు విమానయాన సంస్థలకు జరిమానా విధించినట.
ప్రాణాయితకు భూములేలా. మందమరిలో 71 ఎకరాల కేటాయింపు ఆయిల్ ఫామ్ సంస్థకు ఇచ్చిన గత ప్రభుత్వం 10 కోట్లు చెల్లించని మ్యాట్రిక్స్ ప్రస్తుత సర్కార్ దృష్టితో గందరగోళం ఉందట. ప్రాణహితకు భూములు ఎలా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. క్యూ కడుతున్నారు, సీఎం రేవంత్ దావోస్ టూర్ సక్సెస్, 36,000 కోట్లకు పైగా పెట్టుబడులు, ప్రముఖ కంపెనీలతో ఎంబోయారు. తెలంగాణలో పెట్టుబడికి పోటీ. ఇప్పటికే వెబ్ వర్క్స్ 5,200 కోట్ల పెట్టుబడులు, గోడి ఇండియా 8,000 కోట్లతో బ్యాటరీ యూనిట్, 12,400 కోట్లతో అదాని గ్రూప్ ఎంబోయూ, 2,000 కోట్లు, 1,500 ఉద్యోగాలతో అరాజన్, దేశంలోనే అతిపెద్ద ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్, కొత్త ప్రభుత్వం ఫ్రెండ్లీ పాలసీతో భారీ ఇన్వెస్ట్ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా నిన్న ఈ కార్యక్రమాలన్నీ చేసిరు. భారీ పెట్టుబడుల కోసం తెలంగాణ వైపు చూస్తా ఉన్నాయి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి బృందాలు. ఇంకా అనేక రకాల చర్చ. ఒక్క 3 రోజుల్లోనే 60 కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. 60 కంపెనీలతో మేజర్ కంపెనీలని ఒప్పించి ఇక్కడ దాదాపు ఒక 36-37,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాబోతా ఉన్నారు. ఇక హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా షో నేటి నుంచి 4 రోజుల పాటు ప్రదర్శన, బేగంపేట విమానాశ్రయంలో నిర్వహణ, దేశ విదేశాల నుంచి హాజరు కానున్న ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తా ఉన్నాయట. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటి కథ ఏంది, ఒక స్పెషల్ న్యూస్ స్పెషల్ వీడియో మీకోసం అందిస్తుంది క్యూ న్యూస్. ఇక్కడ ఎయిర్ షోకు సంబంధించినటువంటిది విమాన విన్యాసం. ఇక ఈ నెలాఖరులోగా రైతు బంధు జమ ఇప్పటికే 29 లక్షల మందికి అందించాం, దశల వారీగా 2 లక్షల రుణమాఫీ, రైతాంగ ప్రయోజనాల్లో రాజీ పడబోము, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాట. ఈ నెలాఖరులోగా రైతు బంధు పైసలు జమ చేస్తామని టెన్షన్ గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక టైటై విన్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ డబుల్ థ్రిల్లర్, సెకండ్ సూపర్ ఓవర్ లో 10 పరుగుల తేడాతో గెలిచిన భారత్ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక కేఆర్ఎంబి చేతికి నాగార్జున సాగర్ భద్రత, ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి కార్యదర్శి సమీక్ష, ప్రభుత్వం చర్చించిన తర్వాతే నిర్ణయం చెప్తాం, విద్యుత్ ప్రాజెక్టులు సాంకేతిక అంశాల పరిమితులు తేల్చాలి, 2 రాష్ట్రాల అధికారుల స్పష్టం చేశారు. ఇక ఇదిట్లుంటే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోండి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్. ఈ మేరకు సీఎం రేవంత్ కు ఆయన లేఖ విడుదల చేసిండు. సిరిసిల్ల చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని వారిని ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన, మహేష్ బల్మూర్లకు అధిష్టానం అవకాశం. ఒకసారి మహేష్ అన్నతో బల్మూర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని కంగ్రాట్ చేద్దాం. వెంకట్ కాదు, నువ్వు వెంకట్ కలిపి ఇక్కడ పూజకు కూడా పోయిండు మరి అటు కలిపి ఏదో ఒకటి. వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు. చివరి నిమిషంలో అద్దంకి నిరాశ, బీఫామ్ సిబ్బనున్న జగ్గారెడ్డి పార్టీకి విధేయుడుగా ఉంటానన్న దయాకర్, మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి వార్తను చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఇది ఫైనల్. బుడిబుడి అడుగులు, కర్రతో కేసీఆర్ వాకింగ్ ప్రాక్టీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, ఇలా చూడలేకపోతున్నాం సారు, గోసబడుతున్న గులాబీ శ్రేణులు, ఎంత పనాయా నెటిజన్స్ కామెంట్స్, ఇది కూడా జాకీలు పెట్టి లేపే ప్రయత్నమేనా, మరికొందరు డౌట్ అనుమానాలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బుడిబుడి అడుగులు వేస్తున్నారు, కర్ర చేతిలో పట్టుకుని ఇంట్లోనే ఇక్కడ నుండి అక్కడకు అక్కడ నుండి ఇక్కడకు నడక ప్రాక్టీస్ చేస్తున్నారు, దమ్ముకున జారి పడకుండా చూసుకోవడానికి ఆయన వెంట ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నట్టున్నారు. దీనికి సంబంధించిన వీడియోను గురువారం బీఆర్ఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అన్నా గుడ్ మార్నింగ్. హలో హలో వెంకట్, గుడ్ మార్నింగ్, నేను మల్లన్న మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ మల్లన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మల్లన్న. పార్టీ మీకు ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారా లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నటువంటి ఎమ్మెల్సీ ద్వారా మీరు ఏమైనా కన్వే చేస్తారా ప్రజలకి? మళ్ళా మొదటగా
ఇంకా మీరు మీ లెక్క జర్నలిస్టులు అందరు ఏదైతే గతంలో నేను చేసిన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూపించడం కానీ నా పోరాటానికి మీరు ఒక ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం రేవంత్ అని వచ్చినాక నాటి ఒక కార్యకర్త కూడా కష్టపడితే తప్పనిసరిగా కష్టపడడానికి ఫలితం ఇంటికి వస్తుంది అని చెప్పి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరు ఏకాభిప్రాయంతో మంత్రులందరూ, దానితో పాటు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కేంద్ర నాయకత్వం ఖర్గే గారు వాళ్ళు ఇచ్చిన అవకాశానికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి, కేవలం నాకు కార్యాలు ఎమ్మెల్సీ వచ్చినట్టు అయితే కాంగ్రెస్ పార్టీలో యువకులకి విద్యార్థులకు అందరికి ఒక ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పనిసరిగా అందరికి అందుబాటులో ఉంటాను, అందరికి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు లేక వాళ్ళతో పాటు ఉంటాను అని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ వెంకట్, ఇప్పుడు గెలుపు లాంఛనమే, ఇబ్బంది ఏమి లేదు. ఇక వెంకట్ 29 తారీఖు తర్వాత ఎమ్మెల్సీ వెంకట్ గా మారబోతా ఉన్నాడు, నీ కుటుంబానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ గానీ లేకపోతే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది మీతో? మళ్ళీ ఎందుకంటే చిన్నతనంకి వెళ్ళి అతి కష్టంగా మీరు కూడా అనేక సందర్భాల్లో చూసిండ్రు, అంటే ఎప్పుడు కూడా హేళనగా ఎగతాళిగా ఏమైతుంది ఏమైతుంది అని చెప్పని హుజరాబాద్ ఎన్నికల తర్వాత కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడారు, 3000 ఓట్లు వచ్చినాయి 3000 ఓట్లు వచ్చినాయి, ఎన్నో బాధలు ఎదుర్కొని ఆఖరికి ఎటకేళ్ళకి కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఏ రకంగా రికగ్నైజ్ చేస్తుంది అన్నాక చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయి మా తల్లి ఇంత, అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన అన్ని విధాలుగా ప్రోత్సహించి కష్టపడి నేను జైలు పాలే ఎముకలు ఇరిగితే ఏడ్చి ఎన్ని రోజులు దాదాపు 9 సంవత్సరాలు ఏడిపోయి ఉండే, ఏదో ఒక రోజు జరుగుతుంది న్యాయం అని వాళ్ళు ఉండే, నా ఫ్యామిలీ మెంబర్స్ మా అన్న మా పిన్ని మా వదినే అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ తప్పకుండా ఇదండి, ఇది కేవలం నా ఒక్కని ఫలితం కాదు, ప్రతి ఒక్క ఎన్ఎస్వై కార్యకర్త ఈ రోజు నన్ను ఈ స్థాయిలో అంటే నా పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్క శ్రేణులు, అంటే వాస్తవంగా నా కలలు కూడా అనుకోలే మల్లన్న, నేను మీతో కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడినా మల్లన్న ఏంటి పరిస్థితి ఏమైతుంది అని, టెన్షన్ వాడకు తమ్ముడు మేమందరం లేమా అని చెప్పి మీరు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చిర్రు. సో ఈ రోజు అంటే నా జీవితంలో ఇది ఒక అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ లెక్క అన్న, అంటే నేను ఏది ఊహించింది ఈ రోజు నా జీవితంలో జరిగింది, దానికి ఎంత చెప్పినా తక్కువనే. మీ సొంటోళ్ళందరికీ పెద్దలందరికీ పార్టీ నాయకులకు అందరికీ నా కుటుంబ సభ్యులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వెంకట్. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం కల్లారా ఈ ప్రపంచం చూసింది, నువ్వు చేసినటువంటి పోరాటం చూసింది, ఒక్క ఒక్కనివై ఉరుకుతా ఉండేది, పోలీసులను ఎదిరిస్తా ఉండేది, లక్ష్యాలను ఛేదిస్తా ఉండేది, అనేక రకాలుగా పార్టీ ఇమేజ్ను పెంచే కార్యక్రమము, పార్టీ కార్యకర్తలకు నమ్ముకున్నటువంటి వాళ్లకు ధైర్యం చెప్పే నాయకుడుగా నాయకత్వ లక్షణాలు 100% నీలో బలంగా ఉన్నాయి వెంకట్. అవి అలాగే ఆ అధిష్టానం ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ అందరి కలిపి ఇవాళ నీకు ఎమ్మెల్సీ, అది నిజంగా నీకు ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే పార్టీ తనను తాను గౌరవించుకున్నట్టు వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్, నేను వస్తున్నా. అది బల్మూర్ వెంకట్ కి సంబంధించింది. ఇక ఇది సీఎం వాకింగ్. ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ నిర్వహిస్తాం, ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే సంక్షేమ పథకాలు, తులం బంగారంపై కేబినెట్ లో నిర్ణయం, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కాంగ్రెస్ లో చేరిన గిరిధర్ గమాంగ్ మొన్న కారు దిగిన ఒడిశా మాజీ సీఎం నిన్న కుటుంబంతో కలిసి అస్తగుడికి, బయటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ దుకాణం బంద్. గిరిధర్ గమాంగ్ అని ఈయన గవర్నర్ నమస్తే తెలంగాణ లెక్చర్ వచ్చేది ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ లో చేరిక ముఖ్య కేసీఆర్ గారి సమక్షంలో ఈడ కప్పుకొని పోయే సమయంలోనే యాక్సిడెంట్ లో మంత్రి చచ్చిపోయాడు, మాజీ మంత్రి ఈ బీఆర్ఎస్ కాదు. ఆఖరికి ఏమైంది, బీఆర్ఎస్ దుకాణం ఏపాటిదో ఇళ్ళకు కూడా అర్థమైపోయి ఏకంగా బీఆర్ఎస్ పార్టీని అలా విలీనం చేసినంత పని చేసినాడా, కుటుంబంతో సహా వచ్చేసినట్టు ఈయన. వాస్తవానికి కూడా ఆ ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ సొంత గూటికి చేరారు. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకేన్ సమక్షంలో గమాంగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉద్యర మాటలకు ఆకర్షితులైన పొరుగు రాష్ట్రాల నేతల్లో గిరిధర్ గమాంగ్ ఒకరు. బీజేపీలో ఉన్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఒడిశా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ఆయనకు అప్పగించే
ఆ రాష్ట్రంలో ఆ పార్టీని విస్తరించి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావించారు. అయితే సొంత రాష్ట్రంలోనే పప్పులు ఉడకకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ చేయలేకపోయారు. పైగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ లో చేరిన ఇతర రాష్ట్ర నేతలు తట్టాబుట్టా చదువుకొని ఇతర పార్టీలో చేరుతా ఉన్నారు. ఇగో ఈయన కథ ఇది కాకకి ఇది ఇది ఇంకా ఇంకా కలుపు ఆ బుక్క కంటే వార్త బుక్క అమ్మా అనిపిస్తుంది. తమ్ముడు నువ్వు నడుస్తున్న నేల ఎందరో వీరుల త్యాగాల పుణ్యఫలం. అనువనువు ఈ మట్టిలో ఎన్ని నెత్తుడి దారలు ఇంకిపోయాయో. పిడికెడు మట్టిని గట్టిగా ముద్ద చేసి చూడు, సువాసనతో కూడుకున్న నెత్తురు వాసన గుప్పమంటుంది. సీకుడు పట్టిన అస్థి పంజరాల ఆనవాళ్ళు 6 అడుగుల గొయ్యిలో భద్రంగానే ఉన్నాయి. నువ్వు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే ఎందరో మహనీయుల ఉద్యమాలు చేసి నీకు నిలువ నీడనిచ్చారు. ప్రాణాలను ఫలంగా పెట్టి భవిష్యత్ తరాల కోసం దారులు వేశారు. ఎన్ని దశాబ్దాలు మారినా ఏదో రూపంలో అణిచివేత, అన్యాయం, అంటరానితనం నిట్ట నిలువున మనిషిని దహిస్తూనే ఉంది. కాలాలు మారుతున్నా గత పాలకుల అహంకారం ఇంకా అట్లాగే కొనసాగుతున్నది. తరానికో పోరాటం తప్పదన్నట్టు ఈ నేల ప్రశ్నించే గరాలకు ఊపిరి పోస్తూనే ఉంది తమ్మి అని చెప్పి ఏదో తమ్ముడు దొరికిండు. తమ్ముడేమో అన్నట్టు పెద్దపల్లి రాజన్నకి, పెద్దపల్లి రాజన్న మంట ఆక్రోశం అంతా ఆయనకే ఉంటది. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే తలవేదలో గంగపుత్రుల కుల బహిష్కరణ అంట. మీరేనా, ఎందుకంటే ఈ కులాలు పాడగాని ఏం కులాలు పాడైనాయి. అయోమయంలో కొత్త డిడిఎన్ అర్చకులు ఆ నియామక పత్రం ఇచ్చి 6 నెలలు అయినా పత్తాలేని వేతనాలు చేతులెత్తేసిన ఆలయ కమిటట నిర్మల్లో. బీఆర్ఎస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకాన్ని పెట్టింది, కాలి కాగితం చేతిలో పెట్టింది, కాసులు ఇయ్యలే. ఘనంగా తిన్మార్మలన్న పుట్టినరోజు వేడుకలు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పేదలకు పనులు పంపిణీ, పలు చోట్ల కేక్ కట్టింగ్, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు అంటూ ఆదిలాబాద్ జిల్లాలో మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైల్వే స్టేషన్లో పనులు పంపిణీ చేసిరు. ఇక అలాగే వివాదాలకు కేరాఫ్ నిర్మల్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అభివృద్ధి పనులపై సమీక్ష, అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. నడి రోడ్డుపై మురుగు నీరు, ఇది రోడ్డు సాలెగూడ రోడ్ చూసుకో, నడి రోడ్డు సాలెగూడ గ్రామంలోని గాంధీ చౌక్ కాలనీలో అధ్వాన పరిస్థితి ఉందట కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు చూసుకుంటే బిస్కుంద గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఉందట కాలేజీలో పీజీ కోర్సు. ఇక వికసిత్ భారత్ యాత్రకు విశేష స్పందన, సంకల్ప యాత్రలో నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇక కాలువను బాగు చేసి చివరి ఆయకట్టుకు నీరందిస్తా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి. అరే దిగిన అయింది కాలువలా, దిగినట్టే ఉన్నా మీదున్నాడు. లిఫ్ట్ లో ఇరుక్కపోయిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డు 2 గంటల పాటు నరక యాతన, కాళ్ళు బయట బాడీ లోపట. ఉండిపోయి ఇరుక్కుపోయిన వైనం తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న మహేందర్ గౌడ్ అట. ఊరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్ మహేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అధిష్టానం అంటూ నిజామాబాద్ బిడ్డ ఆయనకు అవకాశం దొరికింది. ఫుల్కల్ సొసైటీ నూతన చైర్మన్ గా రామకృష్ణారెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంటు బడిలో స్థానికుడిని గెలిపించండి ఓయే ప్రొఫెసర్ సతానియల్. ఇక భూదందాలపై పోలీస్ కమిషనర్ కొరడా, నిందితుల పక్షాన నిలిచిన పోలీసుల పైన విచారణ. నటేష్ అని ఉంటాడు సార్, చూసుకోరు ఇద్దరు ఆయన సిఐ నటేష్ అని ఉంటాడు. ఇయే దందాలు మొత్తం. 2 ఏళ్లుగా న్యాయం కోసం కొత్త రాజిరెడ్డి విరోచిత పోరాటం. ఇగో ఈయనే బాధితునికి అండగా నిలిచిన మల్లన్న టీం జర్నలిస్టులపై గతంలో అక్రమ కేసులు పెట్టిరు. సిపి అభిషేక్ మహంతి రాకతో బాధితుల న్యాయం. అభిషేక్ మహంతి ఆ తర్వాత అవినాష్ మహంతి, ఈ ఇద్దరు మహంతి సార్ కొడుకులు, గ్రేట్ ఆఫీసర్స్. అసలు మంచి ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కనుక ప్రతి జిల్లాకు ఉంటే ఒక్కడు నాటకాలు చేయడు. వీళ్ళిద్దరు గ్రేట్ ఆఫీసర్స్, నిజంగా వాళ్ళని చూసినప్పుడు అలా నేను గర్వపడతా. ఇట్లా ఉండాలి అని సిపి అభిషేక్ మహంతి రాకతో బాధితుల న్యాయం. చీటీ రామారావు, తోటరాములు, శ్యాములపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్. తీన్మార్ మల్లన్నకు క్యూ న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు రాజిరెడ్డి. నిజాయితీ గల ఆఫీసర్ అంటూ సిపిపై నగరవాసుల ప్రశంసలు అంటూ ఇతన్ని మన ఆఫీస్ కు తీసుకొచ్చి అనేక మార్లు మాట్లాడినాం. పోలీసులతో కూడా ఒక రకంగా యుద్ధం చేసినంత పని చేసినాం. బాధి వీళ్ళు ఏం చేసిరు పోలీసులు ఏం చేసిరు, ఈ దొంగలకు సర్దిగట్టిరు. దొంగలకు సర్దిగడితే ఇవాళ సిపిగా వచ్చినటువంటి అభిషేక్ మహంతి బొచ్చుడుతోని చుత్త వహించి ఒక్క సిటీ రామారావులు, కేటి రామారావు చుట్టం, తోటరాములు, ఈ శ్యాముల పైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిరు. ఇది కథ. ఎప్పటికైనా లంగపనులు చేసినప్పుడు పీక్తనే ఉంటాడు గంతే. ఏదో ఏం చేయరు మీరు. థ్యాంక్ యూ సిపి సాబ్.
గుడిసెలను తొలగించడం దారుణం. సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. జైలుకు పంపిన నాయకులను వెంటనే విడుదల చేయాలి. సిపిఎం జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి డిమాండ్. రైట్. ఇక ధర్మపురిలో తిన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు. 6 మండలాల్లో కేకులు కట్ చేసిన అభిమానులు అంటూ ధర్మపూర్లో కేకు జన్మదిన నిర్వహించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే సెటిల్మెంట్ల పేరుతో దందా. భూ వివాదాన్ని పరిష్కరిస్తారని లక్ష తీసుకున్నారు. మధ్యలో ల్యాండ్ బ్రోకర్ కు 80,000 ఇచ్చిండు, 20,000 ఓంగాడు తీసుకుండు. ఓంగాడు పై బాధిత దంపతుల ఆరోపణ అంట నర్సాపూర్ కాడ. 80,000 తీసుకున్నాడు ఓకే, కానీ 20,000 అనుకు వచ్చింది గోజా. గొర్రెల కాపర్లపై వడ్డీ భారం. కేసీఆర్ మాటలు నమ్మి నట్టేట మునిగాం. జిల్లా వ్యాప్తంగా గొర్రెల కోసం కట్టింది 8,35,00,000. నెలకు వడ్డీ సగటున 2.5 లక్షలు. బంగారం కుదవబెట్టి డిపాజిట్ చేసిన గొర్రెల కాపర్లు గొర్రెలు పంపిణీ చేయకుండా మా డబ్బులు ఇస్తే చాలంటున్నారు. అది కేసీఆర్ పనితనం ఎట్లుంటదంట? కేసీఆర్ పనితనము ఉద్యోగస్తులారా, మిమ్మల్ని ఫ్రెండ్లీ ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుందని కాడి నుంచి మొదలు పెడితే ఉద్యోగస్తులను మెసిల్తే మిమ్మల్ని మీకు ఎస్మా గిస్మా ఉంటుంది, మీకు ఉద్యోగాలు పోతాయి అని బెదిరించి ఆఖరికి మీకు బగారబు వండుతున్నా అని చెప్పి సారా సరైన మేము పెట్టరు సార్, నీ దండం పెడతా సార్ అని కాడికి తెచ్చాడు. జీతాలు టైంకి వేస్తే చాలనే కాడికి తీసుకొచ్చాడు సారు. కేసీఆర్ స్కీములు ఇట్లుంటాయి అన్నట్టు. ఈ గొర్రె మా పైసలు మాకి రా ఇంట్లో పినిగెళ్ళని కాడికి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిన్మార్మలన్న జన్మదిన వేడుకలు. జైరాబాద్ లో పెద్ద ఎత్తున అన్నదానం. సంగారెడ్డిలో సైతం అన్నదాన కార్యక్రమం. ఫ్లెక్సీలతో నిండిపోయిన సంగారెడ్డి తిన్మార్మలన్న వ్యక్తి కాశక్తి. తిన్మార్మలన్న టీం జిల్లా నాయకులు నరసింహులు అంటూ నిన్న మా నాయకులంతా కార్యకర్తలంతా అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఇక అంగన్వాడిని సందర్శించిన సిద్దిపేట జిల్లాలో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలను చూస్తే బెంజ్ కార్ ఎక్కి నిరసన. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి. బెంజ్ కార్ సన్ రూఫ్ లో నుండి ప్లకార్డ్ ప్రదర్శన. డిప్యూటీ కలెక్టర్ ఫిర్యాదు చేసిండట. బెంజ్ కార్ ఎక్కిండు అంటే కుక్కకి ఎక్కరాదా కారు? అడ్డదారిలో స్టేటస్ కో. కోర్టునే తప్పుదారి పట్టిస్తున్న అక్రమార్కులు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తూ స్టేటస్ కో ఆర్డర్లు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకోవడం, కుత్బుల్లాపూర్ లో కబ్జా రాయిలకి శరామామూలుగా మారిన వైనమాట. కోట్లు విలువ చేసే భూమి ప్రభుత్వ భూమి దేవాలయం పేరుతో భూమిని కాజేసే కుట్ర. ప్రభుత్వ భూమిపై కన్నేసిన కుల సంఘం నాయకులు. 119 సర్వే నెంబర్లో ఉన్న భూమి ప్రభుత్వ అందా కాదా తేల్చాలని స్థానిక ప్రజల డిమాండ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మీరుపేటక్క అన్నట్టుగా కథ చేసి అన్న లారీలు డంపులు. పరిగిలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఈ నెల 23న జెడ్పిహెచ్ఎస్ మినీ స్టేడియం నిర్వహణ. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో తాండూరులో నిర్వహిస్తాం. ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి. ఇక అక్కరకు రాని అండర్ పాస్ బ్రిడ్జ్ ఏళ్లు గడుస్తున్న పూర్తి కాని పనులు. ప్రమాదాల కడ్డాగా కొత్తూరు వై జంక్షన్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రమాదకరంగా ప్రధాన రహదారులు. ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న స్థానిక ప్రజలు. ఎక్కడున్నా ఇది గౌరెల్లి నుంచి, ఏది ఫిర్జాదిగూడ నుంచి గౌరెల్లి వెళ్లేటువంటి రోడ్డు ఇక్కడ. ఇక ప్రజాపాలన అప్లికేషన్స్ ఎంట్రీ పూర్తి. సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెల్లడి అంటూ ప్రజాపాలనకు మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కంప్యూటర్లో ఎక్కిచ్చిరట క్లియర్గా. దళిత క్రైస్తవులం రాజకీయంగా ఉద్యమిస్తాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానంలో పోటీ చేస్తాం. దళిత క్రైస్తవ దండోరా సంఘం వెల్లడి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో నూతన కమిటీ ప్రకటన. ఇక ఎమ్మెల్యే అనుచరుల గుండాయిజం. పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఇటీవల కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. తాజాగా మౌలాని డివిజన్ లో ఒక వ్యక్తిపై ఎలాంటి కారణం లేకుండా దాడి చేసినట మద్యం దాగి ఎమ్మెల్యే అనుచరులట. సోడిగా టెండర్ లేకుండానే లీజు. చెంగిచెర్ల కబేలా లీజును బీఆర్ఎస్ నేత కట్టబెట్టారు. వెంటనే లీజును రద్దు చేయాలని సీఎం కు సిపిఎం నాయకుల ఫిర్యాదు. ఇప్పటికే పలు మానవ అధికారుల కంప్లైంట్ చేసిన క్యూ న్యూస్ అట ఏ టెండర్లు లేవటాయి దానికి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే నూతన పంచాయతీ కార్యాలయం ప్రారంభం. ప్రజల దగ్గరికే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకొని ఆనిముత్యాలు ఇవి. ఇవి ఆ నలుగురులో ఈ రెండు అన్నట్టు. అధికారంలో ఉన్న రోజులు అరాచకాలు. నేడు శ్రీరంగ నీతులు చెప్తున్నారంటూ విమర్శలు. ఆనిముత్యాల ఆరోపణలు చూసి నవ్వుకుంటున్న జనం. రామాపురంలో పర్యటించిన మంత్రి జూపల్లి. విజేతలకు బహుమతులు ప్రదానం. రెడ్డిగా గడిల పాలను బద్దలు కొట్టిన వీరుడు తిన్మార్ మల్లన. ఘనంగా తిన్మార్ మల్లన జన్మదిన వేడుకలు. రక్తదానం చేసిన 7200 టీం అధ్యక్షుడు రవీందర్. రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు నిన్న మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మా టీం బృందం. రాష్ట్ర సదస్సు మహాసభలు విజయవంతం చేయాలి. తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి. ఇక గడిచిన 15 అనుకున్న ప్రగతిని సాధించలేకపోయాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉండబోతుంది. వనపర్తి సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి. ఇక గుంతల రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరం. బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తుల ఆవేదన. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం బాణాల గ్రామం నుంచి బిల్లకలు వెంకటగిరి గ్రామాలకు వెళ్లే రోడ్డు
వంశన్న ఒక్కసారి చూడండి, చూడాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, నడిరోడ్డుపై ఉబికి వస్తున్న డేరు, రహదారిపై పైప్ లైన్ లీకేజీ పట్టించుకునే అధికారులు ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ, వీటితో పాటు తులం బంగారం కూడా అందజేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తిన్మార్మలన్న జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చెరువుగట్టులో అయాన్స్ భార్గవ్ ట్రస్ట్ శనార్థి ఆధ్వర్యంలో, చౌటుపల్ల క్యూనిస్ రిపోర్టర్ సందీప్ ఆధ్వర్యంలో నిన్న అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మిత్రులు అందరూ. ఇక జగిత్యాల భూపోరాట నాయకులపై పెట్టిన కేసులు అక్రమం, తక్షణమే కేసులు ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయాలి, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారంతా పేదలే. విచ్చలవిడిగా బొగ్గు బట్టీలు కనుమరుగవుతున్న కలప, బొగ్గు పాలవుతున్న పచ్చదనం, కానరాని అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ భీములపల్లి బొగ్గు బట్టీలట. యాదాద్రి జిల్లాలో విషాదం, చెట్టుపైనే గుండెపోటుతో గీత కార్మికుడు మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పరిధిలోని రాజానగూడలో బుధవారం విషాదం నెలకొంది. లక్ష్మయ్య 68 సంవత్సరాలైన గీత కార్మికుడు రోజువారీగా కళ్ళు గీసి 68 ఏళ్ళ నుండి కూడా చెట్లు ఎక్కుతున్నాడు. వరంగల్ జిల్లా వార్తలు, వైభవంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు దరఖాస్తు ఫిబ్రవరి 6కు ఆఖరి తేదీ, ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, కారణాలు లేకుండా ఏ ఒక్క దరఖాస్తు తిరస్కరించకూడదని చెప్పి దయచేసి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులారా, మీరు విధిగా మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి, ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, ఆ తర్వాత అధికారులు వెరిఫికేషన్ చేసి మీకు ఓటు హక్కు కల్పిస్తారు. గతంలో అప్లై చేసుకుని ఇదివరకు మేము అప్లై చేసుకున్నాం మాకు ఓటు ఉంది కదా అనుకుంటే కూడా పొరపాటు. ఇదివరకు చేసిన వాళ్ళు ఇప్పటి వాళ్ళు అందరూ మళ్ళీ చేసుకోవాల్సిందే. నేను కూడా చేసుకున్నా. మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది, మంత్రి కొండా సురేఖ అంటూ ఇగో సమ్మక్క సార్ల దిగారు. ఘనంగా తీన్మార్మలన్న జన్మదిన వేడుకలు, అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ. అట్టిగా మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ సెంటర్లో మా మిత్రులు అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు నిన్న జన్మదిన సందర్భంగా. ఇక త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మిషన్ భగీరథ ఎండోమెంట్ డిఆర్డిఓ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిండు గణపురం మండలంలో. ఇక కార్యకర్తలను కంటి గ్రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలను వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, నమ్మించి మోసం చేస్తున్న పామాయిల్. రైతులను నడి సముద్రంలో ముంచుతున్న మాయాదారి విత్తనాలు, తక్కువ రేట్లతో ఎక్కువ విత్తనాలు దిగుమతి చేసుకున్న ఎండి, రాష్ట్ర వాతావరణానికి అనుకూలించని నకిలీ విత్తనాలు. ఇక కూసుమంచిలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన, కళ్యాణలక్ష్మి చక్రాన్ని పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక పిచ్చి కుక్క స్వైర విహారం, మహిళలకు గాయాలైన తమ్మినేని ఆరోగ్యం కుదుట పడుతుంది, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని అంటూ ఈ విషయం ఏంటంటే దాన్ని కూడా గట్టిగా ఆరోగ్యం కుదుట పడుతుంది అని అట్లుంది పోరాటం చెప్తారు వాళ్ళు. ఆలయాల్లో ఉండి ఎత్తుకెళ్ళిన దుండగులు, 2 దేవాలయాల్లో చోరీ జరిగిందట ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలో. ఘనంగా తిన్మార్మలన్న పుట్టినరోజు వేడుకలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ నియోజకవర్గం పాలవంచ మండలంలో. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరెవరైతే నా జన్మదినం, నా కూతురు జన్మదినం సందర్భంగా కనీసం పేదలకు ఒక పూట అన్నం పెట్టి రక్తదానాలు చేసి బుక్స్ దుస్తులు పంపిణీ చేశారో నా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒక్కసారి చూద్దాం. నెలాఖరులోపు రైతు బంధు పూర్తి, ఇప్పటికే 2 ఎకరాల్లోపు వారికి సాయం జమ, రేపటి నుంచి మిగతా రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఇక దూసుకెళ్తున్న దిశ అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికగా గుర్తింపు నిన్న క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి. కేఆర్ఎంపీ చేతికి సాగర్ వద్దు, జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రటరీ దేవశ్రీ ముఖర్జీకి ఏపీ తెలంగాణ విజ్ఞప్తులు. పవర్ ప్రాజెక్టు అవుట్లైట్స్ పై ప్రస్తావన, క్లారిటీ వచ్చే వరకు ప్రాజెక్టుకు సిఆర్పీఎఫ్ భద్రత. ఫస్ట్ డే సెంచరీ, పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టు, పూర్తి స్థాయి వివరాలు అందాకే సంఖ్యపై క్లారిటీ, శాఖల వారీగా సర్కారు లెక్కలు కొనసాగిస్తారా తప్పిస్తారా, సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, ప్రమోషన్స్ పై అధికారుల్లో చిగురిస్తున్న ఆశలు. నేడు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మరిన్ని పేర్లు రాబోతా ఉన్నట, ఈ ముసలోళ్ళు అందరినీ సెక్రటేరియట్ కడ ముంగట నిలబెట్టి ఒకసారి ఫోటో దించాలి. ఫోటో దించి కేసీఆర్ ను బలిమీకి పట్టుకొచ్చి అయినా కృషి చేసి ఈ ముసలోళ్ళందరినీ నిజంగా 2 నిమిషాలు కనుక నిలబడగలిగితే ఎంత అద్భుతమో చూడరు. ఈ ముసలోళ్ళందరినీ పెట్టి 100 మంది అట దొడిదారి నుంచి కూర్చురు వీళ్ళంతా 100 మంది. ఇంకా 3 డిపార్ట్మెంట్లు మొత్తం అందరు వస్తున్నారు, ఇంకా చాలు రావాలి. ఇక అద్దంకి అవుట్ మహేష్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ట్విస్ట్, చివరి నిమిషంలో తెర మీదకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ మహేష్ గౌడ్ పేర్లు ఖరారు, ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్. ఇక భవిష్యత్తులో మంచి పదవి రావచ్చు అని చెప్పి దయాకర్ అన్న ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాడు. పీసీసీజీ పదవిపై అద్దంకి ఆశలు, అగో
అచ్చా హైకోర్టు తీర్పు వచ్చాకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ స్పష్టం చేసిన రాజ్భవన్ ఆఫీసు. సో పిసిసి చీఫ్ పదవిపై అద్దంకి ఆశలు పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే పిసిసి చీఫ్ ఇప్పుడు మార్పు ఉండకపోవచ్చు. పోటీ చేసిన గెలవం లోక్సభపై ఆసక్తి చూపని గులాబీ లీడర్లు, కాంగ్రెస్ బీజేపీ హవా ముందు విక్టరీ కష్టమే అనే భావన, లీడర్లు గానే ఉంటామంటూ ఆ టికెట్ దాటవేస్తున్న సీనియర్లట వద్దంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే మద్దతు, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ, ఉత్కంఠ భరితంగా సాగిన భారత్ ఆఫ్ఘన్ మూడో T20 రెండు సార్లు మ్యాచ్ టై, ఆ రెండో సూపర్ ఓవర్ లో విన్ను 3-0 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్. అయోధ్యకు 1265 కిలోల లడ్డు తయారు చేయించిన సికింద్రాబాద్ వాసి ఆలయ ప్రారంభోత్సవం రోజున నైవేద్యంగా ఇవ్వబోతా ఉన్నాడట. బడ్జెట్కు లోక్సభ కోడ్ చిక్కులు, ఎన్నికల షెడ్యూల్పై చర్చలు, 6 గ్యారంటీస్కు నిధులపై లీగల్ డైలమా, కొత్త స్కీమ్ల పేరుతో నిర్దిష్టంగా పేర్కొనడం పైన ఆంక్షలు ఎదురవుతాయేమోనని అధికారులు అనుమానం. మరింత స్పష్టత తీసుకున్నాకే ముందడుగు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతిపాదనలు, నేటి నుంచి 10 రోజుల పాటు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారంట. అసలు యాక్చువల్ లోక్సభలో ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికని అందుకోసం ఒకవేళ మరి కోడ్ వస్తే ఏంది పరిస్థితి అని చెప్పి ప్రతి పైసా రాబట్టాలి, ప్రభుత్వానికి వచ్చే బకాయిలను వసూలు చేయాలి, సంబంధిత అధికారులదే బాధ్యత, నిర్దిష్ట కార్యాచరణతో ఫలితాలు సాధించాలి, వివిధ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం రివ్యూ నిర్వహించింది. ధరణిలో అప్పీల్ వ్యవస్థ వద్ద హైకోర్టులో పిల్ సంగతి ఏంటి, ఇక యాక్షన్లోకి ధరణి కమిటీ, మరోసారి పొరపాట్లకు నో ఛాన్స్, పోర్టల్ నిర్మాణంపై స్టడీ కంప్లీట్, సచివాలయంలో ధరణి కమిటీ భేటీ అయింది, 22న మరోసారి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇక 3 రోజులు 37,870 కోట్లు దావోస్ వేదికగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాలపై సీఎం సమక్షంలో సంతకాలు, విప్రో టాటా సన్స్ బిఎల్ ఆగ్రో ప్రతినిధులతో భేటీ, డేటా సెంటర్ల ఏర్పాటు ముందుకొచ్చిన వెబ్వర్క్స్ మరికొన్ని కంపెనీల సీఈలతో రేవంత్ టీమ్ మీటింగ్ అంటూ, తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ, అదాని గ్రూప్ ఎంత, జిందాల్ గ్రూప్ ఎంత, గోడీ ఇండియా ఎంత, వెబ్స్ ఎంత, గోద్రేజ్ ఎంత, అరాజన్ లైఫ్ సైన్సెస్ ఎంత, ఇగో ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టబోతా ఉన్నాయి. ఇక ఇదే పుట్టుకున్న మన రామాడు చేసి ఉంటే చిప్పుకుంటుండే మొదటి పేజ్ అంత అంతే. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిపోయిందట, ఎమ్మెల్సీ కవిత ఇన్స్టా ఎక్స్ అకౌంట్ సైతం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట. భారత్ది 15వ స్థానం, స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్టు రిలీజ్ చేసిన ఫోర్స్ మొదటి స్థానంలో కువైట్ దినార్. రంగంలోకి విజిలెన్స్ డీజీ మేడిగడ్డ ఇష్యూపై ఇరిగేషన్ ఇంజనీర్లతో మీటింగ్, కంట్రోల్ రూమ్ లోని రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రానికి కొత్త ఐపీఎస్లు, 6 గురిని కేటాయించిన కేంద్రం, ఉత్తర్వులు జారీ. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. భారతదేశ స్వాభిమానం, అయోధ్య రామమందిరం, ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించిన సూర్యవంశ ఇక్ష్వాక లవ చక్రవర్తి తన తండ్రి మర్యాద పురుషోత్తముడిని జీవిత ఆదర్శాలను పదిలపరచడానికి ముందు తరాలకు అందించడానికి నిర్మించినదే ఈ అయోధ్య రామమందిరం. విక్రమాదిత్యుడి కాలంలో పునరుద్ధరించబడినది. దశాబ్దాల కాలం పాటు విదేశీల దురాక్రమణల మూలంగా కూల్చబడిన 36 వేల దేవాలయాల్లో మొఘలులు విధ్వంసకారుడైన బాబరు తన మత విస్తరణ ఆధిపత్య ధోరణి వల్ల కూల్చబడినది అయోధ్య రామమందిరం. నేడు నరేంద్ర మోడీ పాలనలో పునర్నిర్మితమవుతుందని చెప్పి కశ్యప మహర్షి ధర్మవీర్. దేశానికి షిప్ బిల్డింగ్ హబ్గా కొచ్చిలో 4,000 కోట్లతో ప్రాజెక్టులకు శ్రీకారం, కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి, గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ, సురేష్ గోపి కూతురు పెళ్లికి ప్రధాని హాజరైనట. ఇక వెబ్వర్క్స్ పెట్టుబడి 5,200 కోట్లు. తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ సీఎం సమక్షంలో ఎంఓయూ కుదిరింది. దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి వార్తలు. ఇక అద్దంకి అవుట్, చివరి నిమిషంలో తెరపైకి మహేష్ కుమార్ గౌడ్ పేరు. నామినేషన్లకు నేడే చివరి రోజు, 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. భిన్న వయసులో బల్మూర్ వెంకట్కు అవకాశం, అధికారిక ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నిర్ణయమే శిరోధార్యం అన్న దయాకర్. ఇక అసైనీ ల్యాండ్స్ లో 150 కోట్ల స్కామ్, సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మొయినాబాద్ తహసీల్దార్ ఉన్నారట. చూడు ఈ అమయ్ కుమార్ ఏడు అడుగు పెట్టిండో సోమేష్ కుమార్ అనుచరుడు అక్కడ హంఫటు మొత్తం కథం. మామూలు దోపిడీ కాదు. ఐపీఎస్ల కేటాయింపు, తెలంగాణకు 6 ఐపీఎస్లు, ఏపీకి 3 అధికారుల కేటాయింపు, వీరంతా 2022 బ్యాచ్కు చెందిన అధికారులు కావడం గమనార్హం. అచ్చా కొత్త బ్యాచ్ వాళ్ళని ఇచ్చిరట. గవర్నర్ కోటాకు బ్రేక్, గవర్నర్ కోటా స్థానాలపై పీఠముడి ఇప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు, హైకోర్టులో కేసు తేలాకనే నిర్ణయం, ఈ నెల 24న పిటిషన్ల విచారణ, ఇప్పుడే భర్తీ చేయరాదన్న గవర్నర్. ఇక ఇది ఇట్లుంటే రైట్. ఇక క్యాన్సర్ రోగుల పాలిట కషాయ హృదయం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టి పెట్టాలంటున్న రోగులు, మహిళా రూపంలో మహమ్మారి, ఎంఎన్జే ఇన్ఛార్జ్ జయలత చేస్తున్న నిర్వాహకం అర్హత లేకపోయినా అందలం ఎక్కిందట. ఇదేందో
క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఒకసారిగా ఈనాడు 37,870 కోట్లు ఒక్కరోజులోనే తెలంగాణకు వెల్లువెచ్చిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదాని ఈ రకంగా పెట్టుబడులు వచ్చినాయి. నమస్తే తెలంగాణ ఏం రాస్తూ చూడాలి, ఎందుకంటే ఈ పెట్టుబడులను ఆమె జీర్ణించుకోదు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ హెల్త్ కార్డు అది ఇంపార్టెంట్ కూడా అందరికీ. 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000 ఉన్నాయంట. రైట్గా వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు చేస్తా ఉంది. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్న వాళ్లకు ఫ్రీగా ఇస్తామని గవర్నమెంట్ 6 గ్యారంటీలో భాగంగా ప్రకటించింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1,05,00,000 ఇండ్లు ఉన్నాయట, 200 యూనిట్లు. చాలా పేదవాళ్ళు. వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల అంటే 350 కోట్లు. కాబట్టి ఒక 3,500 కోట్లతోటి ఈ స్కీమ్ను ఏడాది మొత్తం పూర్తి చేయొచ్చు అనేటువంటి అంచనాకు వచ్చారు ఈ లెక్కన. అంటే కేసీఆర్ మోటార్లు పంపు మోటార్లు ఎంత కొనడు? 6,500 కోట్లకు కొని 1,500 కోట్ల రూపాయలు అని కట్టిరు. 5,000 మింగిన కేసీఆర్ మింగిన పైకం తోటి 2 ఏళ్ళు కరెంట్ ఇవ్వచ్చు ఓన్లీ పంపుల పైసలే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయం. ఇక సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ఇక దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్, చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఈ లోహ విహంగాల వేడుకకు వేలాయే ఇవాళ బేగంపేటలో ఎయిర్ షో. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం, విగ్రహం కళ్ళ గంతలు విప్పి బలరాముని చూడనున్న మోడీ అట. ఇక సూపరో సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోర్లో 2 సూపర్ ఓవర్లు, విజయం రోహిత్ సేనాదే. ఆఖరికి 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం. అప్పర్ భద్రకు వర్తింపు చేస్తా ఉన్నారు. 90% నిధులకు స్వస్తి. ఇక భరాసా ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. అవు కరెక్టే. నాగర్కర్ణం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో భరాసా ఎంపీలు గెలిస్తే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం వదులుతుంది. మొన్నటిదాకా గెలిచిన సన్నాసులు ఎవరు? ఏ సన్నాసులు? దారుణంగా అభ్యాసన సామర్థ్యాలు. రాష్ట్రంలో 14 నుంచి 16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం సరిగా చదవగలుగుతోంది. 42.20% ఇక ధరల్లో అన్ని మాడ్యూల్ ఎందుకు? అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు. అన్ని మాడ్యూల్ ఎందుకంటే మోసం చేస్తందుకు. ఇక ఇది ఇట్లుంటే మేడం కారు సింగిల్ ఛార్జ్ తో 421 కిలోమీటర్లు మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ వచ్చిందట. స్మార్ట్ డిజిటల్ లాంటి మోటార్ ఫీచర్స్. ప్రారంభ ధర 10.99 లక్షలు. టాప్ ఎండ్ 14.49 లక్షలు. బుకింగ్ స్టార్ట్ 22 నుంచి డెలివరీ అట. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 421 కిలోమీటర్లు పోతుంది అట. మంచి. ఇక రోహిత్ రఫ్ఫాట ఇండియన్స్ టెక్నోనిక్ ప్లేట్ లో చీలిక వచ్చిందట. మొత్తం ఇంటర్నేషనల్ ఇవన్నీ లోకల్ రా. ఇక ఇప్పుడు 80,000 కదలతలేదు. 80,000 మంది అసహాయుల ఆక్రందన. సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూపు. నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ, దవాఖానాల్లో బిల్లులకు సహాయం నిలిపివేత. చెక్కులు రెడీగా ఉన్నా నెలన్నరగా పట్టని ప్రభుత్వం. పేదలకు అందాల్సిన ఆర్థిక సాయం 350 కోట్లు. రాజకీయ కారణంతోనే పంపిణీకి వెనకడగట. ఖజానా కాల్ చేసి దొంగలముట తీసుకపోయి ఇంకా దొంగ మాట లెటర్ అదిగో. నీళ్లు కరెంట్ ఇవ్వండి. జిల్లాలో 16-17 గంటలు కూడా కరెంట్ ఇస్తలేరు. మీరున్నప్పుడే 6-7 గంటలే అంతే. మీరున్నప్పుడు కోలుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు కోలుకొని సార్ మాకు చేసేది ఏం లేదు, వచ్చి మా సమస్యలు తీర్చేది ఏం లేదు, చేసిన మోసాలకేం పరిహారం కట్టేది లేదు. దావోస్లో ఎంఓయూలు. రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు. 37,600 కోట్లు. ఈడ రావడు ఉంటే ఇంత పెద్దగుండు. మొత్తం పేపర్ పేపర్ కనిపించు ఇలా కనిపించు. ఎందు 37,600 కాదు, 7,600 కోట్లు వచ్చినా కూడా ఆమె ఈ ఎవంతోటి కాకపోయి ఈ పిల్లగానితోటి అయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మార్పు రాజకీయం చురువు. అద్దంకి దయాకర్ కు అధిష్టానం షాపు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్ కు లేని బాధ, ఎవరికి లేని బాధ, ఈమెకెందుకు? గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు, తమిళసై కీలక నిర్ణయం. కుప్పకూల్లె మార్కెట్ 10వ ర్యాంకులో అమెరికన్ డాలర్. కరెన్సీ కింగ్ కువైట్ దినారట. శ్రీశైలం సాగర్ సమర్ప యామి. ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం. నిలాఖర్లోగా కేఆర్ఎంబికి అప్పగించాలని ఆదేశం. సూత్రప్రాయంగా అంగీకరించిన 2 రాష్ట్రాలు. మిగతా రాష్ట్రాలు ఏం చెప్పి, మిగతా పత్రికలు ఏం చెప్పినాయి, తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పినాయి. ఇవి అంగీకరించలేని రాస్తుంది. ఇది చెప్తూను కొట్టాలే ఈ పత్రికను. మళ్ళా రావణ కనిపిస్తలేడు. 2-3 రోజులు బట్టి ఎటుపోయిండు ఈయన దిగిందిగా ఈ సొంటకాయ. ఓ బచవాయి మాటలు చెప్పుట్లా కేసీఆర్ జుట్లకేను విజ్ఞోడు అరిచిరావు.